అందరికి ఎలా నడుస్తుందో, అమ్మా బాగానే నడుస్తుందా? అండ్ నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పినప్పుడు నేను మళ్ళీ అది వెనక నోట్స్ కానీ ఏమైనా క్లాస్ కానీ ఒకసారి చూస్తే నాకు ఎందుకో చెప్పాను, కానీ ఇంకాస్త ఎక్కువ చెప్పాల్సింది, మీకు కాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే అని నాకు అనిపించింది. బికాజ్ లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తున్నాను, యూపీఎస్సీ పేపర్స్ మిగిలిన పాత ఇయర్స్ అన్నీ చూస్తున్నాను. యూపీఎస్సీకి ఇంకో పేరు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూపీఎస్సీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాకుండా ఇంకొక పేరు ఉంటుంది, అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు. ఎవరైతే ఈ జోన్లో ఉంటారో, ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఎక్కువ కాలం నుంచి, వాళ్ళు అంటూ ఉంటారు ఈ ఎగ్జామ్కి అన్ప్రెడిక్టబిలిటీ ఎక్కువ అనమాట. బాగా ప్యాటర్న్స్ ఎలా ఇస్తారో తెలియదు, ఎలా వద్దో తెలియదు. ఆడవాళ్ళు ఎలా అయితే అంతు చిక్కకుండా ఉంటారో, యూపీఎస్సీ కూడా అంతే విధంగా అంతు చిక్కకుండా ఉంటుంది మనుషులకి. సో ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతారో తెలియదు, బికాజ్ మళ్ళీ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఎలా అయినా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఏంటంటే కాస్త లోతుగానే వెళ్తాను, మీకు ఆప్షనల్కి దగ్గరగా తీసుకువెళ్తాను హిస్టరీలో. మీకు కాస్త ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, దాంతోపాటు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. రైట్, మీ అందరికీ క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు విజన్ సార్ స్టే షేర్ చేశారు గ్రూప్లో, బై మంత్ ఎండ్ కూడా అవ్వదు ఈ లోపే ఏన్షియంట్ హిస్టరీ అనేది కంప్లీట్ అయిపోతుంది, మిడివల్ స్టార్ట్ చేద్దాము. ఏన్షియంట్ కూడా మీకు మొత్తం నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లో అయిపోతుంది, దాంతోపాటు రివిజన్ సెషన్స్ కూడా పెడతాను, టక 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 రివిజన్ కూడా చేద్దాం అన్ని. ఓకేనా, హిస్టరీ అనేది క్లాసులు తప్ప ఇంకోసారి పుస్తకం తీయకూడదు అనే విధంగా చేయడం అనేది నయం. రైట్, సో పీడిఎఫ్ పెట్టారు, అటాచ్ చేశారు, అందరూ తీసుకున్నారమ్మా పీడిఎఫ్, చూస్తున్నారా, చూసి ఇదవుతున్నారా వేదిక సివిలైజేషన్? రైట్, ఓకే. సో ఈరోజు క్లాస్లో నేను మనకి న్యూ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, వేదిక్ సివిలైజేషన్ తర్వాత న్యూ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవి ఆవిర్భవించాయో వాటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు రావాల్సి వచ్చింది, కొత్త రిలీజియన్స్ ఒక అవసరం ఎందుకు ఏర్పడింది, దాంతోపాటు జైనిజం గురించి కూడా మనం క్లియర్గా క్లారిటీగా మాట్లాడుకుందాం ఈరోజు. జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేటెడ్గా వినండి, మీకు క్లాస్లోనే అన్నీ వచ్చేస్తాయి, అర్థమైపోతుంది. ఫైన్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాస్త బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. మీ అందరికీ చెప్పాను, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మన ఇండియాలో మన భారత గడ్డ మీద ఫ్లోరిష్ అయిన సివిలైజేషన్ ఏంటి, వేదిక్ సివిలైజేషన్. రైట్, వేదాలు ఈ కాలంలో రాయబడ్డావు కాబట్టి వేదాస్ని ఉపయోగించి మనం ఈ సివిలైజేషన్ గురించి అధ్యయనం చేస్తాం కాబట్టి, స్టడీ చేస్తాం కాబట్టి దాన్ని వేదిక్ సివిలైజేషన్ అంటాం. వేదిక్ సివిలైజేషన్ టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పుకున్నాం, 1500 BC టు 600 BC అని చెప్పుకున్నాం. రైట్, ఈ వేదిక్ సివిలైజేషన్ని ఇంకొక రెండు పార్ట్స్గా విడదీశారండి అని చెప్పుకున్నాం. ఏంటి, ఎర్లీ వేదిక్ ఏజ్ అని చెప్పాం, దాంతోపాటు లేటర్ వేదిక్ ఏజ్ అని చెప్పాం. రైట్, ఎర్లీ వేదిక్ ఏజ్లో అందరూ మ్యూట్ చేసుకోవాలి. ఫైన్, ఈ ఎర్లీ వేదిక్ ఏజ్లో ఎలా ఉండేది, ఏం జరిగేది, దాని గురించి ఒకసారి మరొకసారి ఇది చేస్తాను, రివిజ్ చేస్తాను, చూడండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమవుతుంది. ఎర్లీ వేదిక్ దీనిలో ఉమెన్కి అనే వాళ్ళకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఉండేది, సభ, గ్రామ సభ, సమితి మొదలైన వాటిల్లో ఉమెన్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వడం అనేది జరుగుతూ వచ్చేది. క్యాస్ట్ సిస్టమ్ ప్రివలెంట్గా ఉండేటప్పటికీ అంత రిజిడ్గా ఫాలో అయ్యేవాళ్ళు కాదు. మీ అందరికీ చెప్పాను, మన ఇండియన్ దీనిలో చతుర్వర్ణ, వేదాస్లో చతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. సో 4 వర్ణాస్, బ్రాహ్మిన్, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మిన్స్ ఏం చేస్తారు, సొసైటీలో ధర్మాన్ని కాపాడడం బ్రాహ్మిన్స్ పని. క్షత్రియస్ ఏం చేస్తారు, ఆ సొసైటీనే ప్రొటెక్ట్ చేయడం క్షత్రియ పని. వైశ్యులు ఏం చేస్తారు, ట్రేడ్ అనేది, బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పడం చేయడం వైశ్యాస్ పని. శూద్రాస్ ఏం చేస్తారు, మిగిలిన క్యాస్ట్లు అందరికీ సర్వ్ చేయడం అనేది శూద్రాస్ పని. రైట్, వీటన్నింటి గురించి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఎలా ఉండేది అంటే, నేను క్షత్రియుని అనుకోండి, నేను క్షత్రియుని అయినప్పటికీ నేను టీచ్ చేయాలి అంటే టీచ్ చేయొచ్చు, ట్రేడ్ చేయాలి అంటే ట్రేడ్ చేయొచ్చు, దానికి ఏ అడ్డంకి ఉండేది కాదు. దాంతోపాటు సతీ సిస్టమ్ కానీ ఇలాంటి సిస్టమ్స్ ఏవైతే, చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ ప్రివలెంట్గా ఉండేవి కాదు. రైట్, దాంతోపాటు ఎక్కువగా ఎవరిని పూజించేవారు, నేచర్ గాడ్స్నే పూజించడం అనేది జరిగేది. రైట్, నేచర్ గాడ్స్ అంటే ఇంద్ర, మనకి అగ్ని, దాంతోపాటు సోమ, గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అని మాట్లాడుకుందాం, వీళ్ళని ఎక్కువగా పూజించడం అనేది చేసేవాళ్ళు. రైట్, సభా సమితి అని చెప్పి గ్రామ సభలు పెట్టుకునేవాళ్ళు, దానిలో ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉండేది, ఉమెన్కి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు కింగ్, ఎవరైతే రాజు ఉంటాడో ఆయన ఎవరి ద్వారా నియమితం అయ్యేవాడు,
జనాలు పీపుల్ అనేవాళ్ళు ఎలక్ట్ చేసేవాళ్ళు. పీపుల్ చేత గవర్నమెంట్, పీపుల్ చేత ఒక రూలర్ అనేది అయితే దాన్ని ఏమంటాం, ఏ సిస్టమ్ అంటాం, డెమోక్రసీ అంటాం, రైట్? ద పవర్ అనేది పీపుల్ చేతిలో ఉండేటప్పుడు దాన్ని ఏమంటాం, డెమోక్రసీ అంటాం. నేను కొద్దిగా బయట వాటికి కూడా రిలేట్ చేస్తూ ఉంటాను, సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు బాగా పనిపిస్తుంది. మీరు రీసెంట్ గా చూస్తే ప్రశాంత్ భూషణ్ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం. అందుకే రాజుని ఎల్లివేదిక్ పీరియడ్ లో ఏమనేవాళ్ళు అంటే జనస్యా అనేవాళ్ళు, జనాల చేత ఉండేవాడు కాబట్టి జనస్యా అనేవాళ్ళు. ప్రశాంత్ భూషణ్ కేసులో క్రిటిక్స్ కూడా ఏం వాదించే వాళ్ళు అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డెమోక్రసీకి, జ్యుడిషియల్ సిస్టమ్ కి ఒక అడ్డు ఏర్పడుతోంది వీటి వల్ల అని చెప్పింది. దానికి క్రిటిక్స్ ఏమన్నారంటే, కేవలం 2 ట్వీట్ల వల్ల అంత పునాదుల్లో ఉన్న మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కూలిపోతుందా, మన జ్యుడిషియల్ సిస్టమ్ అనేది కూలిపోతుందా అని చెప్పి క్రిటిక్స్ మాట్లాడడం జరిగింది. మనకి ఆ డెమోక్రసీ కానీ, ఆ న్యాయ వ్యవస్థ కానీ, ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ నుంచే మనకి ఉండేది. ఈ విధంగా మనం అనేది అర్థం చేసుకోవాలి, ఎప్పుడు రిలేట్ చేసుకుంటూ ఉండాలి కరెంట్ దీనికి, ఇప్పుడు దానికి. సరే చూడండి, ఇప్పుడు లేటర్ వేదిక కేసులో ఏమైంది, ఉమెన్ యొక్క డిగ్నిటీ అనేది, సొసైటీ యొక్క స్టాండర్డ్స్ అనేవి డ్రాస్టిక్ గా పడిపోయినాయి. సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ పవర్ అనేది వచ్చింది, కింగ్ చేతికే మొత్తం వచ్చేది. కింగ్ కి బిరుదులు ఇచ్చేవాళ్ళు, ప్రైజ్ చేస్తూ ఉండేవాళ్ళు. కింగ్ కి ఓన్ ఆర్మీ ఉండేది. ఆ కింగ్ కి ఇంపీరియలిస్టిక్ బిహేవియర్, సామ్రాజ్యవాద వ్యవస్థ అనేది ఉండేది. అంటే టెరిటరీస్ ని ఆక్రమించుకోవాలి, రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలి అనేటి వాళ్ళకి ఉండేది. దాంతోపాటు క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా రిజిడ్ గా ఫాలో అయ్యేవాళ్ళు, చాలా గట్టిగా ఫాలో అయ్యేవాళ్ళు. ఉమెన్ యొక్క డిగ్నిటీ కూడా డ్రాస్టిక్ గా ఇదైపోయింది. సభ, సమితి, డిసిషన్ మేకింగ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉమెన్ అనేటి, ఉమెన్ అనే వాళ్ళని ఇంక్లూడ్ చేసేవాళ్ళు కాదు. దాంతోపాటు సాక్రిఫైసెస్ లాంటి ఏవైతే మూఢ నమ్మకాలు ఉంటాయో, రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది కూడా సొసైటీలో డెవలప్ అవ్వడం అనేది జరిగింది, రైట్? మీకు ఈ రెండింటికి తేడా అనేది అర్థమైందే అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, శూద్రాస్ ఏం చేసేవాళ్ళు, అగ్రికల్చర్ కానీ ఏవైతే సర్వింగ్ పనులు ఏవైతే సర్వ్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ, కుల వృత్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసేవాళ్ళు. చేసేటప్పుడు పలానా పంట సరిగ్గా పండలేదనుకోండి అగ్రికల్చర్లో, ఆయన తిన్నగా ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే పురోహితుడి దగ్గరికి వెళ్ళేవారు. నాకు పలానా పూజ చేసి పెట్టండి అనేవాళ్ళు. పురోహితుడు ఇంత లిస్ట్ ఇచ్చేవాడు. సో అసలే తిండి దొరక చనిపోతున్న ఆయనకి ఆ రిచువల్స్, ఆ యజ్ఞాలకి, యాగాలకి డబ్బులు ఖర్చు పెట్టలేక ఏం జరిగేది, చాలా చాలా ఆ పేదవాళ్ళు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దాంతోపాటు ఈ పురోహితులు ఏ భాషలో సంబోధించే వాళ్ళు, ఏ భాషలో మాట్లాడాలి, విచ్ లాంగ్వేజ్ వాళ్ళు వాడిన లాంగ్వేజ్ ఏంటి, సాంస్క్రిట్. ఫస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ లో అందరూ చదువుకోవచ్చు సాంస్క్రిట్, కానీ లేటర్ వేదిక పీరియడ్ అలా ఉండేదా, కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే సాంస్క్రిట్ చదువుకునేటట్టు ఉండేవాళ్ళు. కామన్ పీపుల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు, ప్రాకృత భాష అనేది మాట్లాడడం అనేది జరిగింది. దానివల్ల లాంగ్వేజ్ లో కూడా డిఫరెన్సెస్ అనేవి జరిగాయి. అగ్రికల్చర్ అనేది ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, భూమి ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు కన్నబిడ్డలుగా చూసుకునే ఆవులు కానీ గేదెలు కానీ క్యాటిల్ కూడా అంతే ఇంపార్టెంట్. కానీ లేటర్ వేదిక పీరియడ్ లో ఏం స్టార్ట్ అయింది, మనకి సాక్రిఫైసెస్ అనేవి మొదలైనవి, జంతు బలు లాంటివి అనేవి మొదలైనవి. దానివల్ల ఏం జరిగింది, పీపుల్ అనేవాళ్ళు తమకు ఎంతో అగ్రికల్చర్కి ఎంతో ఇంపార్టెంట్ అయినా ఆ ఎవరైతే క్యాటిల్ ఉండేదో దాన్ని కోల్పోయేవాళ్ళు. అనవసరమైన యజ్ఞాలు, అనవసరమైన యాగాలు అనేవి జరగడం స్టార్ట్ అయింది. దాంతోపాటు క్షత్రియాస్ కి సెంట్రలైజ్డ్ ఎప్పుడైతే పవర్ అనేది కంప్లీట్ గా ఉండడం ఉండేదో, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని క్షత్రియులు ఓర్వలేకపోయేవాళ్ళు. నేనే కింగ్ని కానీ బ్రాహ్మణులు ఏంటి సొసైటీలో అంత గొప్ప, బ్రాహ్మణుడు ఏంటి అంత ఇది, నా పవర్ అంతా నా చేతుల్లో ఉంది కదా అనేది వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అనేది మొదలైంది. దాంతోపాటు లాటర్ వేదిక్ పీరియడ్ లో వడ్డీ వ్యాపారం కూడా మొదలైందండి, వడ్డీ వ్యాపారం కూడా స్టార్ట్ అయింది. వడ్డీ వ్యాపారం స్టార్ట్ అవ్వడం వల్ల వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో డబ్బులు పడ్డం అనేది స్టార్ట్ అయ్యింది. చేతిలో డబ్బులు ఉన్నవాడు ఎవడైనా ఆగుతాడా, చేతిలో డబ్బులు ఉన్నవాడికి ఎవరైనా వచ్చి బ్రాహ్మణుడు వచ్చి నువ్వు ఇది చేస్తేనే అవుతుంది, నువ్వు అది చేస్తేనే మోక్షం అవుతుంది అంటే ఊరుకుంటాడా, ఊరుకోడు. వాడు కూడా తిరగబడడం స్టార్ట్ చేశాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయ్యా నువ్వెవరో చెప్పడానికి నాకు అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇక్కడ శూద్రాస్ విషయంకి వద్దాం. అగ్రికల్చర్ మెల్లమెల్లగా వర్షాలు పడ్డాయి, ల్యాండ్ అనేది సారవంతంగా తయారైంది, కల్టివేటెడ్ ల్యాండ్ అనేది ఎక్కువగా పెరిగింది, ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఎక్స్పాన్షన్ జరగడం అనేది జరిగింది. దాంతోపాటు ఐరన్ తాలూకా యూజ్ కూడా, ఐరన్ ఓర్స్ కూడా చాలా ఎక్కువ బయటపడడం వల్ల ఐరన్ తాలూకా యూజ్ కూడా ఎక్స్టెన్సివ్ గా ఉండడం అనేది మొదలైంది. ఐరన్ యూజ్ అనేది ఎక్స్టెన్సివ్ గా ఉండడం వల్ల అగ్రికల్చర్ లో కూడా నాగళ్ళు కానీ పనిముట్లు కానీ ఏవైతే టూల్స్ కానీ రావడం వల్ల అగ్రికల్చర్ ఎకానమీ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు శూద్రుల చేతుల్లో కూడా డబ్బులు వచ్చాయి, శూద్రుల చేతుల్లో కూడా డబ్బులు వస్తే బ్రాహ్మణుడు చెప్పిన మాట శూద్రుడు వింటాడా, వినదు. ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి సొసైటీని కూడా మారుస్తాయి, నేను లాస్ట్ దీనిలోనే మాట్లాడుకున్నాను, రైట్?
ఇన్ని జరగడం వల్ల బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, వేదాలకు వ్యతిరేకంగా, రిచువల్స్ కి, ఆ బిలీఫ్ సిస్టమ్ కి వ్యతిరేకంగా ఒక మూమెంట్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అందరూ మ్యూట్ చేసుకోవాలి, ఓకేనా? ఒక ఒక తిరుగుబాటు అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ తిరుగుబాటు ఏంటి అంటే శ్రమణ మూమెంట్. ఆ తిరుగుబాటుని ఏమన్నాము, శ్రమణ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మీకు అర్థమైందా? ఎందుకు ఎందుకు వేదిక్ రిలిజియన్ వేరు, హిందూ రిలిజియన్ వేరు, ఈ రెండింటి మధ్య తేడా ఉంది, మీరు జాగ్రత్తగా గమనించాలి, ఓకేనా? ఈ రెండింటి మధ్య తేడా ఉంది, జాగ్రత్తగా గమనించాలి. వేదిక్ రిలిజియన్ ఏదైతే ఉందో, ఆ వేదిక్ రిలిజియన్ ఏదైతే ప్రివలెంట్ గా ఉందో, వేదిక రిలీజియన్ కి వ్యతిరేకంగా ఆ రిచువల్స్ కి, ఆ యజ్ఞాలకి, యాగాలకి, ఆ పూజలకి, పునస్కారాలకి జనాలు విసిగిపోయారు, విసిగి వేసారిపోయారు, రైట్? బ్రాహ్మణుల ఆధిపత్యం, బ్రాహ్మణులు కూడా చాలా ఎరోగెంట్ గా తయారయ్యే వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా లోతులకు వెళ్ళిపోతుందో, వాళ్ళ తాలకు ఎరోగెన్స్ కూడా చాలా పెరిగిపోయింది, కోపాలు కూడా పెరిగిపోయినాయి వాళ్ళకి, రైట్? మేమే గొప్ప అనేది స్టార్ట్ అయింది. సో వాళ్ళకి తిరుగుబాటుగా వాళ్ళని ఇది కంట్రోల్లో పెట్టాలి అనే విధంగా కొన్ని కొత్త రిలీజియన్స్ అనేవి రావడం జరిగింది. ఈ రిలీజియన్స్ అనేవి ఎవరు స్టార్ట్ చేశారు అంటే, అప్పుడు సొసైటీ ఉన్న క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో, వారు మెల్లమెల్లగా మొదలవ్వడం అనేది జరిగింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల కానీ, ఈ ఇబ్బందుల వల్ల కానీ జనాల చేతిలో స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనేది, లిబరేషన్ అనేది కోల్పోయారు. సో ఆ ఫ్రీడమ్ ని తిరిగి జనాలకు ఇచ్చే క్రమంలో కొన్ని కొత్త రిలీజియన్స్ అనేవి రావడం జరిగాయి. అందులో మోస్ట్ ప్రామినెంట్ రిలీజియన్స్ అనేవి జైనిజం అండ్ బుద్ధిజం. బుద్ధిజం గురించి నేను తర్వాత క్లాస్ లో మాట్లాడతాను. ఈ రోజు మనం క్లాస్ లో మాట్లాడుకునేది జైనిజం. మనకి తెలుసు, మన భారత భూమి, మన భారత గడ్డ, ఎన్నో మన ఇండియా అనేది, మన ఇండియన్ సాయిల్ అనేది ఎన్నో న్యూ రిలీజియన్, ఎన్నో కొత్త రిలీజియన్స్ కి, ఎన్నో మతాలకి, ఎన్నో కులాలకి అనేది ఒక బర్త్ ప్లేస్ కదా, పుట్టినిల్లు, రైట్? ఎంతో మంది యుగ పురుషులు అనేవాళ్ళు మన భారత భూమి మీద, మన కంట్రీలో, మన నేల మీద పుట్టారు. వాళ్ళందరూ సొసైటీకి, నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ లో ఉన్న ప్రపంచ మనుషులు ఎవరైతే ఉన్నారో, మానవ ప్రపంచం ఏదైతే ఉందో, ఆ హ్యుమానిటేరియన్ రిఫార్మ్స్ ఏవైతే తీసుకొచ్చారో, అలాంటి గొప్ప వ్యక్తులు ఎంతో మంది పుట్టిన నేల మన ఇండియాది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జైనిజం సంబంధించిన వాళ్ళు కానీ, బుద్ధిజం గౌతమ బుద్ధుడు, వీళ్ళ గురించి కూడా మనం చాలా జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే చెప్పాను, మెయిన్ రీజన్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ ఏంటమ్మా, శ్రమణ మూమెంట్. ఇది ఎప్పుడు అడిగారు అంటే 2011 లో యూపీఎస్సీలో అడిగారు, ఓకేనా? ఇలాంటివి జాగ్రత్తగా చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ వరకు క్లియరా, బ్యాక్గ్రౌండ్ అందరికి అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. పర్ఫెక్ట్. అయితే చూడండి, శ్రమణ మూమెంట్ కి మామూలుగా ఏవేవి కారణాలు, ఇప్పటి వరకు నేను చెప్పింది స్లైడ్ లో చూపిస్తున్నాను, జాగ్రత్తగా ఫోకస్డ్ గా వినండి. శ్రమణ మూమెంట్ అనేది కారణం, శ్రమణ మూమెంట్ కి ఏవేవి కారణమయ్యాయంటే, హిందూయిజం హ్యాస్ బికమ్ మోర్ రిజిడ్, కాంప్లెక్స్ రిచువల్స్, పూజలు, పురస్కారాలు ఇవన్నీ అవ్వడం వల్ల ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ చేతిలో డబ్బులు అనేవి పోయాయి, వాళ్ళ చేతిలో క్యాటిల్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ పెంపుడు పెంచుకునేవైతే ఉన్నాయో, సాక్రిఫైసెస్ వల్ల అవి కూడా ఇబ్బందులు పాలయ్యాయి. దానివల్ల కూడా శ్రమణ మూమెంట్, జనాల తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. దాంతోపాటు వర్ణ సిస్టమ్, అన్ఈక్వల్ ఆపర్చునిటీస్. ఎర్లీ వేదిక్ పీరియడ్ లో ఈక్వల్ వర్ణ సిస్టమ్ ఉన్నప్పటికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండే. శూద్రుడు కూడా చదువుకునేవాడు, శూద్రుడు కూడా రూల్ చేసేవాడు, శూద్రుడు కూడా ట్రేడింగ్ అనేది చేసేవాడు. కానీ లాటర్ వేదిక్ పీరియడ్ లో ఏమైంది, డిగ్నిటీ అనేది సొసైటీలో అనేది కోల్పోవడం అనేది జరిగింది. ఆడమగ తేడా, కులం మతం తేడా, ఇన్ని తేడాలు అనేవి మెల్లమెల్లగా పేరుకుపోయినాయి. దానివల్ల కూడా అన్ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల కూడా శ్రమణ మూమెంట్ అనేది దానికి కారణం అవ్వడం అనేది జరిగింది. బ్రాహ్మిన్ డామినెన్స్, ఇప్పుడే చెప్పాను, బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎరోగెంట్ గా తయారవడం, పవర్ అనేది మా చేతుల్లోనే ఉంది అని విర్రవీగడం కూడా క్షత్రియుల కోపానికి గురి చేసింది. పవర్ అనేది సెంట్రలైజ్డ్ గా క్షత్రియుల చేతిలో ఉన్నప్పటికీ సొసైటీలో గౌరవం పొందుతుంది ఎవరమ్మా, బ్రాహ్మిన్స్. మేమేం చెప్తే చేయాలి అని చెప్తుంది ఎవరమ్మా, బ్రాహ్మిన్స్. అందుకు క్షత్రియులు అనేవాళ్ళు కోపోద్రిక్తులు అయ్యారు, వాళ్ళకి చాలా కోపం వచ్చింది, ఎరోగెంట్ గా తయారయ్యారు. దాంతోపాటు యూజ్ ఆఫ్ ఐరన్ టూల్స్ అనేవి ఎప్పుడైతే ఇదైనాయో, నాగలు కానీ ఇలాంటి టూల్స్ ఎప్పుడైతే మొదలైనయో, అగ్రికల్చర్ ఎకానమీ, వ్యవసాయ సంబంధమైన ఆర్థిక వ్యవస్థ అనేది కంప్లీట్ గా పెరిగింది. దానివల్ల ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఎకనామిక్ గ్రోత్ అనేది శూద్రుల్లోని, వైశ్యుల్లోని పెరిగింది. దానివల్ల కూడా మా చేతిలో డబ్బు ఉంది, మేము ఆయన చెప్పిన మాట వినాలా అని కూడా స్టార్ట్ చేయడం అనేది, అది ఆ విధంగా కూడా శ్రమణ మూమెంట్ కి కారణమైంది అని చెప్పుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్.
అందులో ఏవైతే మోస్ట్ శ్రమణ మూమెంట్ లో భాగంగా కొన్ని అద్భుతమైన రిలీజియన్స్ అనేవి మన ఇండియన్ సాయిల్ మీదకి వచ్చినాయి. దానిలో వెరీ ప్రామినెంట్ రిలీజియన్స్ ఆర్ జైనిజం అండ్ బుద్ధిజం. ఈ రోజు మనం కంప్లీట్ గా నేర్చుకునేది జైనిజం. జైనిజం అనే దాన్ని ఎవరు ఇది ఎవరు ఇది చేశారు అంటే, హూ ఇస్ ద ఫౌండర్ అంటే రిషభ్నాథ్. జైనిజం అంటే ఫస్ట్ జైనిజం అంటే ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వేదిక్ రిచువల్స్ వేదిక్ ఏదైతే ఉందో వాటికి అగెనెస్ట్ గా పీపుల్ ఫ్రీడమ్ కోసం కొంతమంది టీచర్స్, 24 గ్రేట్ టీచర్స్ అన్నమాట, వీళ్ళందరూ కలిసి కొన్ని రూల్స్ అనేది కోడ్ చేశారు, కొన్ని రూల్స్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఫార్ములేట్ చేశారు. మీరు స్వేచ్ఛగా ఈక్వల్ గా బతకడానికి ఇవి పాటించండి సరిపోతుంది. యజ్ఞాల యాగాలు చేయక్కర్లేదు, మోక్షం యజ్ఞాల యాగాల ద్వారా రాదు, దేవుని పటం పెట్టుకుని పూజిస్తే రాదు. మీ మనసులోనే ఉన్నాడయ్యా దేవుడు, మీ మనసు నుంచే వస్తుంది. ఆనందం అనేది మీ మనసులోనే ఉంది, బాధ అనేది మీ మనసులోనే ఉంది అని చెప్పడం అనేది ఎవరు మొదలు పెట్టారు? ఈ న్యూ రిలీజియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలు పెట్టారు. ఈ రిషభ్నాథ్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో, ఆయన ఫాదర్ ఆఫ్ భరత. ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి, ఒకరు భరత, రెండవది గోమటేశ్వర్. ఈ గోమటేశ్వర్నే బాహుబలి అంటాం. గోమటేశ్వర్నే ఇంకో పేరేం పేరు? బాహుబలి. ఈ భరత అనే ఆయన ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ఇండియన్ సాయిల్ అండి. భారతదేశానికి మొదటి చక్రవర్తి ఎవరు? భరత. ఈయన అనమాట మొత్తం 6 పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ ఏవైతే ఉన్నాయో అంతటిని ఆక్రమించాడండి, ప్రపంచాన్ని అంతటిని ఒక దీనిగా చేసుకుని పరిపాలించాడు. అందుకే ఒకప్పుడు ఇండియాని భరత వర్ష అంటాము, ఇప్పటికే మనం ఇండియాని ఏమంటాం, భారత్ అని కూడా అంటాం. ఈయన పేరు మీదుగానే వచ్చింది. రెండవ కొడుకు ఎవరండి? గోమటేశ్వర్ లేదా బాహుబలి. ఈ రిషభ్నాథ్ అని ఆయన ఏం చేశారు, ఫుల్గా సంపద ఉంది, ఫుల్గా డబ్బు ఉంది, క్షత్రియుడు, రాజు, అందరూ గౌరవించే వాళ్ళు. ఈయన మొత్తం అన్నింటినీ వదిలేసి, అన్నింటినీ తన కొడుకుకు అప్పగించేసి సన్యాసం తీసుకోవడం అనేది, ఒక సన్యాసిలా మారిపోవడం అనేది జరిగింది. హీఈస్ ద ఫస్ట్ తీర్థంకర. చెప్పాడే జైనిజంలో 24 గ్రేట్ టీచర్స్ ఉంటారని చెప్పాను. ఆ 24 గ్రేట్ టీచర్స్ ఏమంటాము అంటే తీర్థంకర అంటాము. మొదటి తీర్థంకర ఎవరమ్మా? రిషభ్నాథ్. ఓకేనా? తీర్థంకర అనే దానికి అర్థం ఉంది. అదేంటి అంటే సేవియర్, అన్ ఇండివిజువల్ హు హాస్ కాన్క్వర్డ్ ద సంసార. ఇది గుర్తుపెట్టుకోండి, చెప్తాను. జైన్ ఫిలాసఫీ, జైన్ మైథాలజీ ప్రకారం మనిషి అనేవాడు రెండు ప్రపంచాలని అనుభవిస్తాడండి తన జీవితంలో. ఒకటి సంసార, ఇది ఏదైతే ఉందో మనిషి తన తాలూకా జీవితం. ఇప్పుడు మనం ఉన్నాం, పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, ప్రిపేర్ అయ్యాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళ కష్టాలు తీరుస్తాం, వాళ్ళ బాధలు తీరుస్తాం, పిల్లలతో గొడవలు పడతాం, పిల్లలతో ఇది పడతాం, అన్ని ఇది అవుతాం. దీన్నే, ఈ బాధలు ఏవైతే ఉన్నాయో, ఫుల్ ఆఫ్ సారోస్ ఏదైతే ఉందో అది సంసార. ఈ సంసారాన్ని దాటగానే మనిషి దేనికి వెళ్తాడంటే సాల్వేషన్, మోక్షానికి వెళ్తాడు. దానికి ఇంకొక పేరు తీర్థ. ఒక నిమిషం, తీర్థ. ఓకేనా? ఈ భవబంధాల నుంచి, ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి ఈ మోక్షానికి, ఈ తీర్థకి ఏదైతే వంతెన ఉంటుందో, ఈ బ్రిడ్జ్ కట్టేవాడు ఎవడండి? తీర్థంకరుడు. ఓకేనా? ఈ లైఫ్ లో ఉన్న ఫుల్ చాలా కష్టాలని, బాధల నుంచి మోక్షానికి మనం తీసుకెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తాడని చెప్పాం కదా, ఆయనే. హూ ఇస్ దట్ ఆర్కిటెక్ట్ నేమ్ అంటాము? తీర్థంకర అంటాము. తీర్థంకరుడు అంటే ఏంటి? సోల్ మీనింగ్ సేవియర్. మనకి బాధల నుంచి రక్షించేవాడు ఎవడండి? తీర్థంకరుడు అని చెప్పి అంటాం. మొత్తం తీర్థంకరులు జైన్ మైథాలజీలో ఎంతమంది ఉన్నారు? జైనిజం సంబంధించిన వాళ్ళు 24 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? 24లో మొదటి వాడెవడు? రిషభ్నాథ్. ఈ 24 తీర్థంకరులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్ అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింబల్ తో సూచిస్తారు. ఏంటి సార్ ఆ సింబల్? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రిషభ్నాథ్ అని ఆయన ఉన్నారు. ఈ రిషభ్నాథ్ అని ఆయన సింబల్ ఏంటంటే బుల్. బుల్ అంటే మీకు తెలిసే అనుకుంటాను, ఎద్దు. ఓకేనా? ఈ సింబల్ అదేంటి సార్? సింబల్స్ ఎందుకు పెట్టారు అంటే, జైన్ మైథాలజీ ఏం చెప్తుందంటే, ఈ ఈ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా కుడి పాదం యొక్క బొటన వేణు మీద ఒక సింబల్, ఒక తాలూకా దీంతో పుడతారంటండి. ఆ సింబలే ఆ తీర్థంకరుల యొక్క సింబల్ అవుతుంది అని చెప్పి ఉన్నారు. ఈ సింబల్ కి దీనికి మీకు ఎందుకు చేశారు ఏంటని మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ద వర్డ్ ఏదైతే జైన్ అనే వర్డ్ దేని నుంచి వచ్చింది అంటే, జిన లేదా జైన అనే పదాల నుంచి వచ్చిందండి. దేని నుంచి వచ్చింది? జిన లేదా జైన అనే పదాల నుంచి వచ్చింది. ఈ పదాలు ఋగ్వేదాలా కూడా మెన్షన్ చేయడం జరిగింది. రైట్? జైనిజం గురించి, ఈ రిషభనాథుడు గురించి ఋగ్వేదాల్లో కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. జిన అంటే అర్థం ఏమని చెప్పాం? కాన్క్వరర్. కాన్క్వరర్ అంటే ఏంటండి? రాజ్యాలను కాన్క్వర్ చేసుకున్నాడా, రాజ్యాలను ఆక్రమించుకున్నాడా?
బంగారాలను ఆక్రమించుకున్నాడా, రత్నాలను ఆక్రమించుకున్నాడా, వజ్రాలను ఆక్రమించుకున్నాడా? దేన్ని కాన్క్వర్ చేసుకున్నవాడు తీర్థంకరుడు జినా అవుతాడు చెప్పండి. దేన్ని కాన్క్వర్ చేసుకున్నవాడు చెప్పాలి? సంసార సంసార స్లైట్లీ కరెక్ట్. ఇంకా చెప్పండి, మైండ్ గుడ్ గుడ్. ఇంకా వెరీ గుడ్, ఎమోషన్స్ వెరీ గుడ్, వెరీ గుడ్ జన్. ఎమోషన్స్ ఎమోషన్స్ అని కాన్క్వర్ చేసేవాడు ఎవరవుతారు? జినా, జినా అవుతాడు అని చెప్పారు. మన జీవితం ఉంది మన ఇది కామ క్రోధ లోభ మోహ మాత్సర్యాలు అంటాము, వీటితో మనిషి అనేవాడు కోల్పోతాడు. ఒక మనిషి మీద ఇష్టం పెట్టుకున్నాం అనుకోండి, ఎవరినైనా విపరీతంగా పిచ్చిగా ప్రేమించాం అనుకోండి, ఆ పిచ్చిలో మన కన్ను అనేది మూసుకుపోతుంది. రైట్, అరిషడ్ వర్గాస్, రైట్, అరిషడ్ వర్గాస్. అరి అంటే శత్రువు, షడ్ వర్గాస్ అంటే ఆరు, ఆరు శత్రువులు. శత్రువులు అన్నాం కానీ ఎవరికి శత్రువులో చెప్పామా? ఎందుకు శత్రువులు అయ్యా చెప్పామా? మనిషి మనిషి మొత్తానికి శత్రువులే. ఆరిషడ్ వర్గాస్, ఏ షడ్ వర్గాస్ ఏవైతే ఉన్నాయో అవి మనుషులందరికీ శత్రువులే. ఎందుకు శత్రువులు అండి? అవి మనిషి కన్నును కప్పేస్తాయి. ఒకరిని గట్టిగా ప్రేమించాం అనుకోండి, వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్ళిపోతాం. రైట్, ఒక 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 ఒకరి మీద జెలసీ ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా చేసేయాలంత వరకు నిద్రపోం. రైట్, ఆ మనిషి తాలూకా విచక్షణ అనే కన్ను ఏదైతే ఉందో, మనిషి తాలూకా ఇదేదైతే ఉందో, దాన్ని మూసివేస్తాయి. మూసివేసే దాన్ని వాటిని ఏమంటాం? ఈ అరిషడ్ వర్గాలు అంటాం. వాటిని జయించేవాడు ఎవడండి? కాన్క్వరర్. వాటిని జయించేవాడు జినా, జైనా. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళని జినా అంటాము అని చెప్పి చెప్తున్నాడు. మొదటి తీర్థంకర రిషభనాథ్ అని చెప్పుకున్నాం, సెకండ్ తీర్థంకర అజిత్నాథ. సెకండ్ తీర్థంకర అజిత్నాథ, ఇతని తాలూకా సింబల్ ఎలిఫెంట్. ఓకేనా? ఇవి కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇవి కూడా యూపీఎస్సీలో అడిగి ఉన్నారు. ఎలా అడుగుతున్నారో తెలియదండి. అన్ని గుర్తు పెట్టుకోవాలంటే గుర్తు పెట్టుకోవాలనే చెప్తాను, తప్పదు. రైట్, 23rd తీర్థంకర ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్శ్వనాథ అంటాం. ఏమంటాము? పార్శ్వనాథ అంటాం. రైట్, తీర్థంకరులు అనేవాళ్ళు వాళ్ళ తాలూకా ఏంటి అని మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకాస్త తీర్థంకరుల గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాము. తెలుసుకుంటే మీకు ఇంకాస్త ఐడియా అనేది వస్తుంది. ఈ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో 5 ఆస్పీసియస్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. ఒక పవిత్రమైన ఈవెంట్స్, ఒక గొప్ప ఈవెంట్స్ అనేవి జరుగుతాయండి. ఒకటి, ఫస్ట్ ఇది ఏంటంటే గర్భ కళ్యాణ్. ఇప్పుడు మొదటి తీర్థంకరుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి తెలిసిపోతుంది రెండవ తీర్థంకరుడు ఎవరో. ఎందుకంటే ఆయన ఏం చెప్తారు అంటే, మొదటి తీర్థంకరుడు ఏం చెప్తారు అంటే, వేరే వాడు పుట్టడు, నా ఆత్మ ఏదైతే ఉందో అది ఒక తల్లి గర్భానికి వెళ్తుంది. తల్లి గర్భ, ఆ తల్లి గర్భిస్తే మళ్ళీ నేనే పుడతాను. ఒకటవ తీర్థంకరుడి నేనే, రెండవ తీర్థంకరుని నేనే, మూడవ తీర్థంకరుని కూడా నేనే. అంటే జైనిజం అనేది దేన్ని ఫాలో అవుతుంది? ఇమ్మోర్టల్ సోల్ అనేది ఇదవుతుంది. అంటే ఆత్మకి చావు లేదు. రైట్, ఇదంతా మైథాలజీలో భాగం. వీటన్నిటిని యూపీఎస్సీ లెవెల్లో చదువుతున్నాం కాబట్టి తెలుసుకోవాలి. బ్యాంక్ అండ్ ఎస్ఎస్సీ లెవెల్లో ఇవన్నీ చెప్పరు, అవసరం లేదు కూడా. యూపీఎస్సీ లెవెల్లో చదువుతున్నాం కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. గర్భ కళ్యాణ్, ఓకేనా? ఇట్ ఈస్ ఎ కాన్సెప్షన్, అదొక ఒక ఫిక్షనల్ థింగ్ అన్నట్టు. ఓకేనా? అలా జరుగుతోంది అని చెప్పడం. సెకండ్ది జన్మ కళ్యాణ్. మనిషి పుడతాడు, ఎవరైతే తీర్థంకరుడు ఉంటాడో తీర్థంకరుడు పుడతాడు. జైన్ మైథాలజీ ఏం చెప్తుందంటే, గాడ్ ఆఫ్ థండర్ స్టామ్ ఎవరండి? గాడ్ ఆఫ్ థండర్ స్టామ్ ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు మౌంట్ కైలాస్, తెలుసా మీకు? కరెంట్ అఫైర్స్ ఎప్పుడు వస్తుంటుంది, నేపాల్ ఇష్యూ వచ్చినప్పుడు కైలాస యాత్ర గురించి వస్తుంది. మౌంట్ కైలాస్ దగ్గర మౌంట్ మెరు అనేది ఉంటుంది, అక్కడికి తీర్థంకరుడిని ఇంద్రుడు పట్టుకెళ్ళంట. ఇంద్రుడు స్నానం, పవిత్ర జలాలతో స్నానం అనేది చేయిస్తాడంట. రైట్, దాన్ని ఏమంటాము? జన్మ కళ్యాణ్ అంటాము. ఆ స్నానం అనేది ఇంద్రుడు చేయిస్తాడని చెప్తున్నారు, దాని జన్మ కళ్యాణ్ అంటాము. తర్వాత దిక్ష కళ్యాణ్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రెనన్సియేషన్, పరిత్యాగము అంటాము, పరిత్యజించడము అంటాము. అంటే ఏవైతే క్షత్రియులకి చాలా ఆడంబరాలతో పుడతారండి, తీర్థంకరులు అందరూ క్షత్రియులే, అందరు తీర్థంకరులు క్షత్రియ రాజులే. చాలా ఆడంబరాలతో పుడతారు, రాజమందిరంలో పుడతారు, చాలా గొప్పగా బతుకుతారు. అన్ని సకల సౌకర్యాలు భోగాలు వాళ్ళకు ఉంటాయి, అన్ని ఉంటాయి, వాళ్ళకి ప్లెజర్స్ అన్ని ఉంటాయి. వాటన్నింటినీ త్యజించాలి. రైట్, మీకు ఎండని లేదు, వానని లేదు, వాళ్ళు వాళ్ళు అలాగే బేర్ ఫుట్ తో ఉండాలి. కొన్ని కొన్ని పనులు అనేవి వాళ్ళు చేయాలి. సంసారాన్ని వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, ఆ భవ బంధాలను వదిలేయాలి. ఎందుకు సార్ వదిలేయాలి? ఎందుకు సార్ వదిలేయాలి? వాళ్ళని వాళ్ళు శిక్షించుకుంటే ఏమొస్తుంది సార్ చెప్పండి? చెప్పండి
చెప్పండి, ఇప్పుడు చెప్తాను చూడండి. చెప్పండి, ఎవరో ఎవరో చెప్తున్నారు, చెప్పండి. సార్ అంటే సన్యాసుల గురించి చెప్తున్నారు సార్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్ క్లాస్. అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఒక్కసారి చెప్తారా సార్? ఈ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో, జైన్ తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు అన్నింటినీ వదిలేస్తారమ్మా, అన్నింటినీ పరిత్యం చేస్తారు, భోగాలు గాని ప్లెజర్స్ గాని అన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకుంటారు. ఎందుకు వదిలేయాలి, ఎందుకు వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవాలి? ఏం పెళ్ళంతో ఉంటూ సన్యాసం తీసుకోకూడదా, దేవుణ్ణి ప్రార్థించకూడదా? చెప్పండి, ఎందుకు తీసుకోవాలి? అంటే సన్యాసి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అరిషడ్ వర్గాలను జయించాలి, మనస్సుని దేవుడు ఒక్కడే ఇంకెవరు వద్దు. అంటే ఇక్కడ సూక్ష్మ దేహము స్థూల దేహం అనే రెండు విషయాలు మాట్లాడుకోవాలి సార్. అంటే ఆ సూక్ష్మ అంటే మనస్సు, ఆ స్థూల అంటే శరీరము, అంటే కళ్ళు ముక్కు చెవులు జ్ఞానేంద్రియాలు, అంటే ఈ తల్లి తండ్రి ఈ గురువు, ఈ ప్రేమానుబంధాలన్నీ శాశ్వతం కాదు. ఆ పరమాత్ముడు ఆ దేవుడు ఒక్కడే శాశ్వతుడు. అంటే ఈ దేహము కూడా శాశ్వతమైనది కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆత్మకి చావు లేదు. అంటే ఆత్మ ఒక దేహాన్ని వదిలి ఇంకొక దేహానికి ఎలా వెళ్తుందో అలాగే శరీరం అనేది చనిపోయిన తర్వాత మనం మన అంటే మట్టిలో మనల్ని ఇది చేసేస్తారు కదా సార్, అలాంటి అశాశ్వతమైన దేహాన్ని గురించి మనకి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వీటన్నిటికన్నా దేవుడు అనేవాడు ఇంపార్టెంట్ అని వాళ్ళు అలా చేస్తారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ ఉషా. నేను ఇంకా చెప్తాను చూడండి, మీకు కాస్త మీరు చెప్పిన దానికి ఇంకాస్త యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడు చెప్తాను చూడండి, నేను నేను సన్యాసం, ప్లీజ్ చాయిస్ టు సార్. ఓకే ఓకే, నేను నేను ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను అనుకోండి, నేను సన్యాసం తీసుకోండి, మా భార్యతో ఉంటూ నేను సన్యాసం తీసుకున్నాను అనుకోండి, మెడిటేషన్ చేస్తాను, మెడిటేషన్ చేసినప్పుడు నా కళ్ళ ముందు ఎవరు కనిపిస్తారండి? మా ఆవిడ కనిపిస్తుంది, రైట్? నాకు ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి ఫుల్గా, నేను మెడిటేషన్కి వెళ్తున్నాను, నాకు ఏదో ఉంది, ఏదో ఫలానా బిజినెస్ ఉంది, ఫలానా టీచింగ్ ఉంది, నాకు ఎవరు గుర్తొస్తారు? జయంత్ ప్రిలిమ్స్ ఎలా రాశాడు, బాగా రాశాడా లేదా, లేకపోతే అభిషేక్ ఎలా రాశాడు, బాగా రాశాడా లేదా, నాకు మెడిటేషన్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలనా, దేవుడి మీద నా పూర్తి తాలూకా ఇది నేను ఉంచగలనా? ఉంచలేను. అందుకే మొత్తం అన్నింటినీ పరిత్యజించేస్తారు, మొత్తం సంసారాన్ని కానీ ఆస్తుల్ని కానీ పరిత్యజించి సన్యాసానికి వెళ్ళిపోవడం అనే తీర్థంకరులు జరుగుతుంది. నెక్స్ట్ జ్ఞాన్ కళ్యాణ్ అంటే నాలెడ్జ్. అంతా అన్నింటినీ వదిలేసిన తర్వాత, అన్నింటినీ ఇదైన తర్వాత దీక్షలో కూర్చుంటారండి, రైట్ నాలెడ్జ్ ఏంటి, సరి అయిన జ్ఞానం ఏంటి అని తెలుసుకునే ఒక అన్వేషణలో పడతారు, ఒక క్వెస్ట్ లో పడతారు. ఆ క్వెస్ట్ లో పడి రైట్ నాలెడ్జ్ ని అటైన్ చేసుకుంటారు. దాని తర్వాత నిర్వాణ కళ్యాణ్ అంటే ఫైనల్ లిబరేషన్ అమ్మ, అంటే మోక్షాన్ని పొందుతారు, పూర్తిగా చనిపోతారు. ఎలా చనిపోతారు? ఆ చావు అనేది ఆటోమేటిక్ గా వస్తుందా? రాదు. మనిషి ఎవరైతే తీర్థంకరులు ఉంటారో వాళ్ళ తాలూకా ఏవైతే శరీరాన్ని శుష్కింప చేసుకుంటారు, ఐ మీన్ దాన్ని సల్లేఖన వ్రతం అంటారు, జైన్ మైథాలజీలో సల్లేఖన వ్రత అంటారు. అంటే ఏం చేస్తారు అంటే మొత్తం ఫుడ్ మానేసి, నిద్రాహారాలు అన్నింటినీ మానేసి, బాడీని కష్టపెట్టి 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 చంపేస్తారు, వాళ్ళకి వాళ్ళు చనిపోతారు. దాన్ని ఏమంటాము? నిర్వాణ కళ్యాణ్ అంటాము. దీస్ ఫైవ్ ఆస్పీషియస్ ఈవెంట్స్ అనేవి తీర్థంకరుల లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. మీకు ఎలా అడుగుతారంటే, దిక్ష్ కళ్యాణ్ అనే పదం నువ్వు ఎక్కడిన్నావు బాయ్ అని అడుగుతారు. ఓకేనా? జైన్ మైథాలజీయా, బుద్ధిస్ట్ మైథాలజీయా, అజీవిక మైథాలజీయా చెప్పమని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? జైన్ మైథాలజీ సార్ అని చెప్పాలి. ఓకేనా? క్వశ్చన్స్ అనేవి అలా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా ఈ ఫైవ్ ఈవెంట్స్ అనేవి ఏంటి అనేది అందరికి అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్, ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. చెప్పమ్మా, సభ చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదు అని అంటారు కదా, అయితే వాళ్ళ కాన్సెప్ట్ లో లేదా వాళ్ళ శరీరాలని వాళ్ళే కుళ్ళించుకొని చనిపోవడం అని అంటే? దట్ ఈస్ దేర్ విష్, రైట్? దట్ ఈస్ దేర్ విష్. యునో వాళ్ళు వాళ్ళ ఆ ప్రాసెస్ ని ఎలా ఫాలో అవుతారంటే, మోక్షానికి వెళ్ళే మార్గం అన్నట్టు ఫీల్ అవుతారు, త్వరగా మోక్షాన్ని మేము అటైన్ చేయాలి అని ఫీల్ అవుతారు. మనిషి జీవితం ఫుల్ ఆఫ్ సారోస్ అమ్మా. ఇప్పుడు నిన్నాను నాకు ఒక ఫోన్ కావాలి అని కోరుకుంటాను, కోరుకున్న వెంటనే నా ఫోన్ తీరుతుంది, కోరిక తీరుతుందా? కోరిక తీరదు. పోనీ ఇప్పుడు నా ఫోన్ నేను ఏదో ఒకటి చేసి కొనుక్కున్నాను అనుకోండి, తర్వాత ఏమనుకుంటాను? ఐప్యాడ్ కొనుక్కోవాలనుకుంటాను, రైట్? నా కోరికలు అనేవి అనంతంగా పెరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర నేను చేయలేని పని ఒకటి జరుగుతుంది, ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టాలనుకుంటాను, నా జీవితంలో అవ్వలేదు అనుకోండి, నేను జీవితాంతం బాధపడతానా లేదా?
ఆ బాధకు కారణం ఏమైంది? కోరికలే అయినాయి. మనిషి జీవితం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు, రైట్? ప్రేమే మనిషి జీవితంలో బాధను అనేది తీసుకొస్తుంది. యు మోర్ మనుషులను ప్రేమించడమే కాదు, వస్తువులను ప్రేమించడం, మనుషులను ప్రేమించడమే మన జీవితంలో ఎక్కువ బాధకు అనేది కారణం అవుతుంది, రైట్? ఈ బాధల నుంచి ఏదైతే తీర్థ అనేది ఏదైతే ఉందో, మోక్షం అనేది ఏదైతే ఉందో, దానికి వెళ్ళడానికి మనిషి ప్రయత్నిస్తాడు. ఆ మనిషికి హెల్ప్ చేసేది ఎవరు? తీర్థంకరులు, రైట్? అర్థమైందని అనుకుంటున్నాను. నిజ తీర్థం వర్ధమాన మహావీర ఇస్ ద 24th తీర్థంకరులు. నేను మొదటి అందరు తీర్థంకరుల ప్రాసెస్ ఇదే, ఓకేనా? ఎవ్రీ మొత్తం 24 తీర్థంకరుల ప్రాసెస్ ఇదే, రైట్? ఇది చూడండి, మేజర్ తీర్థంకర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంపార్టెంట్ తీర్థంకర్స్, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ప్రిలిమ్స్ లెవెల్ లో బిట్స్ చాలా వచ్చినాయి. నేను ఫస్ట్ ఇది యాడ్ చేయకూడదు అనుకున్నాను, బట్ నేను పేపర్స్ చూసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేస్తాను. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి. మొదటి తీర్థంకరులు ఎవరు అని చెప్పాము? రిషభ్ నాథ్ అని చెప్పాము. రిషభ్ పేరులోనే ఉంది, బుల్, వృషభము అంటాం తెలుగులో. ఇతని సింబల్ ఏంటి? బుల్. సింబల్ సింబల్ ఎందుకు వస్తుందని చెప్పాము? పుట్టుకతోనే ఎలా పుడతారమ్మా వీళ్ళు? కుడి చేతి బొటన వేణు మీద ఒక సింబల్, ఒక ఆకృతితో పుడతారు. ఆ ఆకృతి ఏదైతే ఉంటుందో అదే వాళ్ళ సింబల్ గా తర్వాత జైన్ డిసిపల్స్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు చెప్పుకుంటారు. హీఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ ఆదినాథ్. ఆది అంటే ఏంటి అంటే తొలి అని అర్థము, మొదట అని అర్థము. ఇతని మొదటి తీర్థంకరుడు కాబట్టి ఈయన ఆదినాథ్ అని కూడా అంటాము. హీజ్ అన్నప్రాసన్ అంటే ఫస్ట్ మీల్ అంటాము ఇంగ్లీష్ లో. హీజ్ అన్నప్రాసన్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అక్షయ తృతీయ బై జైన్స్. మనం కూడా అక్షయ తృతీయ హిందువులు చేసుకుంటారు, అలాగే జైన్స్ కూడా చేసుకుంటారు. ఏ దాని ద్వారా చేసుకుంటారంటే రిషభనాథ్ యొక్క అన్నప్రాసన్ ఏదైతే ఉందో దాని మీదుగా చేసుకుంటారు. రిషభనాథ్ యొక్క కొడుకుల పేర్లు ఏంటమ్మా? భరతుడు, బాహుబలి. బాహుబలి. బాహుబలికి ఇంకో పేరు గోమటేశ్వర్, రైట్? నెక్స్ట్ చూడండి, సెకండ్ తీర్థంకర్ ఎవరంటే అజిత్నాథ్. అజితనాథుడు అంటాము మన తమిళ్ అండ్ తెలుగు లిటరేచర్ లో. తెలుగు ఏవైతే జైన్ బుక్స్ ఉన్నాయో దాని అజితనాథుడు అని రాస్తారు, ఇంగ్లీష్ లో అజిత్నాథ్ అంటాం. హీస్ సెకండ్ తీర్థంకర్. అతను ఎవరు? రెండవ తీర్థంకరుడు. అతని సింబల్ ఏంటమ్మా? ఎలిఫెంట్. సింబల్ ఎందుకు వచ్చిందో ఆల్రెడీ నేను చెప్పాను, రైట్? సింబల్ ఏంటి? ఎలిఫెంట్. అజిత్నాథ్ యొక్క సింబల్ అని అడుగుతారు, లేకపోతే రిషభనాథ్, అజిత్నాథ్, వర్ధమాన్ మహావీర ఇలా ఒకటి ఇచ్చి ఇక్కడ ఒక సింబల్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు, ఓకేనా? అప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. అయితే ఈ అజిత్నాథ్కి టెంపుల్స్ ఏమైతే ఉన్నాయో దాని గురించి చెప్తున్నారు చూడండి. భండాజ్ ఇన్ మధ్యప్రదేశ్, తరంగా టెంపుల్ ఇన్ గుజరాత్. గుజరాత్ లో తరంగా టెంపుల్ ఉంది, భండాజ్ లో మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్ లో భండాజ్ టెంపుల్ ఏదైతే ఉందో అదొకటి ఉంది. ఆ టెంపుల్స్ అనేవి అజిత్నాథ్కి డెడికేట్ చేస్తూ ఉన్నాయి. మూడవ తీర్థంకరుడు ఎవరు అంటే సంభవనాథ్. మూడవ తీర్థంకరుడు సంభవనాథ్. అతని సింబల్ ఏంటమ్మా? హార్స్, ఓకేనా? అతని సింబల్ గుర్రము, ఓకేనా? టెంపుల్స్ డెడికేటెడ్ టెంపుల్ అతని తాలూకు సాధనకు సంబంధించిన టెంపుల్ ఎక్కడుంది? మధుబన్ లేదా బీహార్. ఈ రిషభనాథు, ఈ సంభవనాథు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, 1 నుంచి 22 తీర్థంకరులు. వీళ్ళు ఎవరైతే, రాముడు ఎలా అయితే ఫిక్షనల్ క్యారెక్టరో మన హిందూ దీనిలో, రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళు ఎవరైతే ఫిక్షనల్ క్యారెక్టర్సో, వీళ్ళు కూడా కేవలం వేదాల్లో కానీ పుస్తకాల్లో కానీ మెన్షన్ చేయబడిన క్యారెక్టర్సే. వీళ్ళ గురించి ఆధారాలు అనేవి స్పెషల్ గా లేవు. అది అంతేగాని 23rd and 24th తీర్థంకరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హిస్టారికల్ క్యారెక్టర్స్. వీళ్ళ గురించి ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు బతికినట్టు కానీ, వీళ్ళు జైన్ ఫిలాసఫీ చెప్పిన విషయాలు కానీ, వీటన్నిటికీ ప్రూఫ్స్ అనేది ఉండడం అనేది జరిగింది, రైట్? మూడవ తీర్థంకరులు ఎవరు? సంభవనాథ్. అతని సింబల్ ఏంటి? హార్స్. టెంపుల్ ఏంటమ్మా? మధుబన్, బీహార్. బీహార్ లో ఉన్న మధుబన్, ఓకే. నాలుగవ తీర్థంకరుడు ఎవరంటే అభినందన్ నాథ్. నాలుగవ తీర్థంకరుడు అభినందన్ నాథ్. అతని సింబల్ ఏంటి? మంకీ, ఓకేనా? ఫోర్త్ తీర్థంకర్ ఇస్ అభినందన్ నాథ్. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలండి. అతనికి డెడికేట్ చేసిన టెంపుల్ ఎక్కడ ఉందంటే శిఖర్జీ జార్ఖండ్. జార్ఖండ్ లో ఏదైతే ఉందో, శిఖర్జీ అనేది ఏదైతే ఉందో, అక్కడ అతనికి సంబంధించిన టెంపుల్ అనేది ఉంది. సుపార్శ్వనాథ్ ఈజ్ ద 7th తీర్థంకర్. ఏడవ తీర్థంకరుడు ఎవరు అంటే సుపార్శ్వనాథ్. ఇతని సింబల్ ఏంటంటే స్వస్తిక, ఓకేనా? స్వస్తికని ఎవరు మన దీనికి ఇంట్రడ్యూస్ చేశారు అంటే జైన్ మతం, అన్న జైన్ రిలీజియన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది, రైట్? స్వస్తికలో ఈ 4 చుక్కలు ఉన్నాయి చూసారా, వీటికి కూడా అర్థం అనేది ఉంది. 4 చుక్కలకు అర్థం ఏంటంటే
మనిషి ఈ కర్మ ఈ నాలుగు చుక్కలు స్వస్తిక్ అనే దేనికి సూచిస్తుంది అంటే కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంది, కర్మ డాక్ట్రైన్ గురించి మాట్లాడుతుంది. రైట్, మనిషి ఈ జన్మలో మంచి పనులు చేశాడు అనుకోండి, రేపటి జన్మలో ఎలా పుడతాడు అని చెప్పారు అంటే ఒక నోబుల్ క్యాస్ట్ లో పుడతాడు, మంచి కులంలో పుడతాడు, మంచి వర్ణంలో పుడతాడు, లేకపోతే దీనిగా పుడతాడు. ఎలా పుడతాడు అంటే మనిషిగా పుడతాడు. ఓకేనా? అదే మనిషి ఒకవేళ తప్పుడు పనులు ఏమైనా పాపాలు చేశాడు అనుకోండి, నెక్స్ట్ జన్మ లో ఎలా పుడతాడంటే జంతువులా పుడతాడు, ఒక యానిమల్ లా పుడతాడు. దాంతోపాటు తక్కువ శూద్రుడులా పుడతారు, తక్కువ క్యాస్ట్ లో పుడతాడు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఈ సుపార్శ్వనాథ్ అనే ఆయన ఎవరు? సెవెంత్ తీర్థంకర్. ఇతని సింబల్ స్వస్తిక. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగారు, గుర్తు పెట్టుకోవాలి. ఇతనికి సంబంధించిన టెంపుల్ ఎక్కడ ఉంది? రాణక్పూర్, రాజస్థాన్. రాజస్థాన్ లో ఉన్న రాణక్పూర్ లో ఉండడం అనేది జరిగింది. రైట్. ట్వెల్త్ తీర్థంకర్ వాసు పూజ్య. ఇతని సింబల్ ఏంటి? బఫెలో. వాసు పూజ్య తలక సింబల్ బఫెలో, గేదె. ఓకేనా? హి రిమైండ్ సెలిబ్రేట్. ఇతను బ్రహ్మచర్యం అనే దాన్ని పాటించడం అనేది జరిగింది. ఓకేనా? హి రిమైండ్ బ్రహ్మచర్య, అది గుర్తుపెట్టుకోండి. ఇతని స్టాట్యూ ఎక్కడ ఉంది? చంపాపూర్, బీహార్ లో ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్న బీహార్ లో ఉన్నటువంటి చంపాపూర్ లో ఉంది. సింబల్ ఏంటి అంటే బఫెలో. ఆల్రెడీ చెప్పాం కదా, బఫెలో. ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ థింగ్స్, అన్నింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్తున్నప్పుడే వీలైతే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, నేను తర్వాత మీకు వరుసగా అడుగుతా ఉంటాను, అంటే మామూలుగా అడుగుతా ఉంటాను, ఆన్సర్ చేయగలగాలి. తర్వాత విమల్నాథ్. విమల్నాథ్ తాలూకా సింబల్ ఏంటి అంటే పిగ్గండి. విమల్నాథ్ యొక్క సింబల్ పిగ్. హీఈస్ ద 13th తీర్థంకర్. రైట్, హీఈస్ ద 13th తీర్థంకర్. తర్వాత అరనాథ్, ఈజ్ ద 18th తీర్థంకర్. 18th తీర్థంకరుడు సింబల్ ఏంటి? ఫిష్, ఫిష్ లేదా మత్స్య. ఓకేనా? ఫిష్ లేదా మత్స్య. తీర్థంకర్ అంటే అర్థం ఏంటమ్మా నేను అడిగిన వాళ్ళు చెప్పాలి నాకు. అభిషేక్ చెప్పాలి, తీర్థంకర్ అంటే అర్థం ఏంటండి అభిషేక్? సార్, వన్ హూ కాన్క్వర్డ్ సంసార. హలో, వన్ హూ కాన్క్వర్డ్ సంసార, అంతేనా? Yes sir. లిటరల్ మీనింగ్ ఒకటి నేను చెప్పాను, సంసార నుంచి మోక్షం వైపు ఎవరైతే జనాల్ని తీసుకెళ్తారు, ఎవరైతే యు బిల్డ్ దట్ బ్రిడ్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీర్థంకర్లు అంటాం. నైస్. వన్ హూ కాన్క్వర్డ్ ద సంసార ఇస్ గుడ్. ఇది చూడండి, అరనాథ్ అని చెప్పాము. ఈ అరనాథ్ తాలూకా సింబల్ ఏంటి అండి? ఫిష్, ఫిష్ లేదా మత్స్య. ఈ మత్స్య అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది అంటే, ఇట్ సింబలైజ్ కంట్రోల్ ఓవర్ సెక్షువల్ డిజైర్. ఓకేనా? సెక్షువల్ డిజైర్ కంట్రోల్ చేసుకునే విధంగా ఏదైతే ఉందో ఈ మత్స్య ఏదైతే ఉందో అది సింబలైజ్ చేస్తుంది. జైన్ మైథాలజీ అలా చెప్తుంది. నాకు లాజిక్ తెలియదు చెప్పండి సార్ అంటే లాజిక్ నాకు తెలియదు, నాకు కూడా తెలియదు. రైట్. తర్వాత మిలినాథ్. మిలినాథ్ అంటే ఈజ్ 19th తీర్థంకర్. 19th తీర్థంకరుడు ఎవరు? మిలినాథ్. ఇతని సింబల్ కలస. కలస అనేది విజ్డమ్ కి, ఒక కంప్లీట్నెస్ కి, ఒక స్టార్టింగ్ కి ఒక గుర్తు కలసం అనేది. ఈ కలసం కూడా మన మన హిందూ దానిలో దేని నుంచి వచ్చింది అంటే జైనిజం దాని నుంచే తీసుకున్నాం. యాజ్ పర్ శ్వేతాంబర్, మీకు శ్వేతాంబర్ దిగాంబర్ అనేవి జైనిజం లో 2 సెక్ట్స్ అనేవి, 2 గ్రూప్స్, 2 గ్రూప్స్ ఇవి. వీటి గురించి నేను తర్వాత చెప్పినప్పుడు మళ్ళీ ఈ స్లైడ్ కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి అని, మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా? తర్వాత నేమినాథ్. నేమినాథ్ ఈజ్ ద 22nd తీర్థంకర్. అతని సింబల్ ఏంటి? కాన్షల్, అంటే శంఖం అండి. ఓకేనా? అతని సింబల్ కాన్షల్. నేమినాథ్ కి ఇంకొక పేరు ఉంటుంది, అది ఏంటి అంటే అరిష్టానేమి అంటాం. నేమినాథ్ కి ఇంకో పేరు అరిష్టానేమి, ఇది యూపీఎస్సీలో అడిగారు. ఓకేనా? గోమటేశ్వర్ అన్నాము, బాహుబలి అన్నాము, గుర్తుందా? ఆ బాహుబలి విగ్రహం ఏదైతే కర్ణాటకలో ఉందో దాన్ని ఎవరు ఇది చేశారు, ఎవరు కట్టించారండి, అదే ఎవరు ఆర్కిటెక్ట్, ఎవరు ఎవరు ఇది చేశారు అంటే అరిష్టానేమి. ఇది కూడా యూపీఎస్సీలో ఒకసారి ఎగ్జామ్ లో అడగడం అనేది జరిగింది. తర్వాత 23rd తీర్థంకర, 23rd తీర్థంకరుడు ఎవరు అంటే పార్శ్వనాథ. ఇతని సింబల్ ఏంటండి? స్నేక్. ఓకేనా? హి గేవ్ ఫస్ట్ 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ జైనిజం. జైనిజం కి 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి, సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ. వీటి గురించి నేను నెక్స్ట్ వెంటనే స్లైడ్ ఉంటుంది చెప్పేటప్పుడు నేను చెప్తాను. జైన్ తాలూకు టెనెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్పేటప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఈ 4 నేను ఇచ్చారు అని చెప్పి గుర్తు పెట్టుకోండి. ఫాస్ట్ గా ఫ్యాక్ట్స్ ఇది చేద్దాం, త్వర త్వరగా కథలోకి వెళ్ళిపోదాం, అసలైన కథలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, గుర్తు పెట్టుకున్నారా? నేను చెప్పింది జాగ్రత్తగా, ఇప్పటి వరకు నేను చెప్పింది నాకు తెలిసి టెస్ట్ చేద్దాం మీకు ఎంతవరకు గుర్తుందో. విమల్నాథ్ యొక్క సింబల్ ఏంటండి? పిగ్ సార్. పిగ్ సార్.
పిగ్. వెరీ గుడ్. సుపార్శ్వనాథ్ యొక్క సింబల్ ఏంటండి? స్వస్తిక్. స్వస్తిక్, వెరీ గుడ్. మిల్లినాథ్ యొక్క సింబల్? కలస. కలస. ఆదినాథ్ యొక్క సింబల్? ఆదినాథ్. ఆదినాథ్ గుర్తు పెట్టుకోండి, నా ఆది అని చెప్పి దాని మీనింగ్ కూడా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదినాథ్ ని ఇంకొక పేరు, ఆదినాథ్ అనే ఆయనకి ఇంకో పేరు ఏంటి? రిషభనాథ్ కదా. రిషభనాథ్ యొక్క సింబల్ ఏంటి? బుల్. ఇలా కన్ఫ్యూజ్ చేసేటట్టు కూడా మీకు అడగచ్చు, అడిగేటప్పుడు అవి కూడా ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్, పర్ఫెక్ట్. సరే చెప్పండి, 24th తీర్థంకర అన్న, మొత్తం 1 నుంచి 24 తీర్థంకరులు అని చెప్పారు సార్. 1 నుంచి 24 తీర్థంకరులు అని చెప్పారు. అందులో మొదటి 1st నుంచి 22 వాళ్ళు ఏంటి? ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని చెప్పారు. తర్వాత 23వ ఆయన పేరేంటండి? పార్శ్వనాథ్. పార్శ్వనాథ్ సింబల్ ఏంటమ్మా? స్నేక్. పాము. ఈ 23, 24 ఏదైతే ఉందో వాళ్ళు హిస్టారిక్ పీపుల్. వీళ్ళ గురించి ఆధారాలు అనేవి ఉన్నాయి. ఓకేనా? ఎక్స్కవేషన్స్ లో గానీ వీటి గురించి, వీళ్ళ గురించి భయపడ్డాయి. వీళ్ళ జీవిత చరిత్ర ఏం జరిగింది వాళ్ళది అనేది హిస్టారియన్స్ కి తెలుసు. రైట్? 24th తీర్థంకర ఎవరు? వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీరుడి గురించి చెప్పండి అమ్మా. ఋషభనాథుడికి ఇంకో పేరు ఆదినాథ. ఆదినాథ్. ఋషభనాథ్కి ఇంకో పేరు ఆదినాథ్. ఆది అంటే తొలి అని అర్థం. మొదటి తీర్థంకరుడు కాబట్టి ఆయనకి ఆదినాథ్ అన్నాము. నేమినాథ్కి ఇంకో పేరు అరిష్టనేమియా. నేమినాథ్కి ఇంకో పేరు అరిష్టనేమి. హలో. రైట్, క్లియర్? అయితే సార్ మీ వాయిస్ రావడం లేదు. నా వాయిస్ కట్ అవుతుందమ్మా అందరికి? వస్తుంది. ఓకే, అయితే 24th తీర్థంకర్ లక్ష్మి మీకు కూడా రావట్లేదా? వస్తుంది. అన్న మీ నెట్వర్క్ ఇష్యూ ఉందొచ్చేమో, ఒకసారి చూడండి అమ్మా. వస్తుంది. ఓకే, 24th తీర్థంకర ఎవరైతే ఉన్నారో ఆయన వర్ధమాన మహావీరుడు. నేను చాలా సార్లు చెప్పాను, మన భరత గడ్డ మీద ఎంతో మంది యుగ పురుషులు పుట్టారని చెప్పాము. మామూలు మన మన భారతదేశ మనుషుల యొక్క జీవిత చరిత్రలే కాదు, ప్రపంచం యొక్క మనుషులు, మానవ జాతి యొక్క స్థితిగతుల్ని సమూలంగా మార్చివేసిన యుగ పురుషులు మన భారతదేశంలో ఎంతో మంది పుట్టారు. అందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు ఎవరమ్మా? 24th తీర్థంకర. వర్ధమాన మహావీర ఇస్ 24th తీర్థంకర. వర్ధమాన మహావీర యొక్క అసలైన నేమ్ ఏంటి అంటే వర్ధమాన్. రైట్? అసలైన నేము వర్ధమాన్. వర్ధమాన్ అంటే ప్రాస్పరిటీ. ఓకేనా? వర్ధమాన్. అందరు తీర్థంకరులు ఏ వర్ణాకు చెందిన వాళ్ళని చెప్పాము? అందరు 24 తీర్థంకరాస్. క్షత్రియాస్. రైట్? అందరు క్షత్రియాస్. ఈ క్షత్రియాస్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నాడో, ఆయన పేరు సిద్ధార్థ అండి. ఈయనది ఏదైతే రాజ్యం ఉందో ఆ రాజ్యం ఎప్పుడు ప్రాస్పరస్ గా ఉండేది. వర్ధమాన మహావీరుడు పుట్టిన తర్వాత ఇంకా రిసోర్సెస్ గానీ, అగ్రికల్చర్ గానీ అబండెన్స్ గా ఉండేది. అందుకే ఆయన పేరు ఏం పెట్టారు వెంటనే? వర్ధమాన్ అని పెట్టారు. రైట్? వర్ధమాన్ యొక్క ఎప్పుడైతే నాలెడ్జ్ ని అటైన్ చేసుకున్నాడో, అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని, అప్పుడు ఆయన ఏమైతే అయిందో అప్పుడు ఆయనకి వచ్చిన పేరు మహావీర. అప్పుడు వర్ధమానుడు ఏమయ్యాడు? జ్ఞానోదయం అయిన తర్వాత వర్ధమాన మహావీరుడు అయ్యాడు. రైట్? వర్ధమానుడు జ్ఞానోదయం వచ్చిన తర్వాత ఏమైంది? వర్ధమాన మహావీరుడు అయ్యాడు. మహావీర అని ఎందుకు అంటున్నాము? దేని జయించాడు జ్ఞానోదయం అయ్యాక? వర్ధమాన్ అనే ఆయన ఏం జయించాడు? ఏం జయించి మహావీరుడు అయ్యాడు? పుట్టుక చావు అనే ఒక ఇది. ఉషా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, అది చాలా రాంగ్. అది ఇంకా అసలు ఎక్కువగా ఆలోచించొద్దు. ఓకే సార్, ఫైన్, చెప్పండి. మహావీర అసలు దేన్ని, రాజ్యాల్ని కాన్క్వర్ చేసుకున్నాడా? దేనికి కాన్క్వర్ చేసుకున్నాడు? ఎందుకు మహావీరుడు అయ్యాడు? ఎమోషన్స్ ని. ఎమోషన్స్ ని కాన్క్వర్ చేసుకున్నాడు. రైట్? వర్ధమాన మహావీర గురించి కొన్ని ఫిలిమ్స్ లెవెల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకుందాం. వర్ధమాన మహావీర ఏ క్లాన్, ఏ వంశానికి చెందినవాడు అంటే నాత్రిక వంశానికి చెందినవాడు అండి. దేనికి? నాత్రిక క్లాన్కి చెందినవాడు.
జైనిజం కేమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఇన్ 6th సెంచరీ బిసి. ముందుటి నుంచి తీర్థంకర్లు టీచింగ్స్ ఇస్తున్నా, అంతా నడుస్తున్నా, కానీ ఎప్పుడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది అంటే వర్ధమాన మహావీరుడు ఎప్పుడైతే ఉన్నాడో ఆయన నుంచి వెళ్ళింది. ఎక్కువగా ఆయన నుంచి రావడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే వెన్ లార్డ్ మహావీర ప్రోపగేటెడ్ ద రిలీజియన్. స్లైడర్స్ అన్ని మీకు క్లియర్ గానే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను, రైట్? వర్ధమాన మహావీర, ఈయన ఎప్పుడు పుట్టారండి వర్ధమాన మహావీర అంటే 540 BC. ఏన్షియంట్ హిస్టరీలో మనం ఎప్పుడైనా చూసేటప్పుడు ఎప్పుడైతే డేట్స్ ఉంటాయో డేట్స్ అడగరు, గుర్తుపెట్టుకోమాకండి. నేను డైరెక్ట్ గానే చెప్తున్నాను, డేట్స్ అనేవి ఎగ్జామ్స్ లోకి రావు, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ఓకేనా? మామూలుగా మీరు తెలుసుకుంటారు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్కడ వర్ధమాన మహావీర ఎక్కడ ఇదయ్యారు అంటే కుంద గ్రామ. ఎక్కడ పుట్టారంటే కుంద గ్రామ. అది ఎక్కడ ఉందంటే వైశాలి. వైశాలి ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే బీహార్ లో ఉంది, రైట్? బీహార్ లో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పుట్టారండి? కుంద గ్రామ నియర్ వైశాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నోట్స్ క్లియర్ గా అర్థం అవుతుందా? నోట్స్ బాగుందా అందరికి? పర్ఫెక్ట్. హీ బిలాంగ్ టు నాత్రిక క్లాన్. ఇప్పుడే చెప్పాను కదా, నాత్రిక క్లాన్, ఓకేనా? దిట్ ఈస్ కనెక్టెడ్ టు రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మగధ. మగధ సామ్రాజ్యం ఏదైతే ఉందో, మగధన్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, దానికి సామంతులుగా వీళ్ళు ఉండేవాళ్ళు అండి, ఓకేనా? వాళ్ళ అండర్ లో వీళ్ళు ఉండడం అనేది జరిగింది. ఫాదర్ ఎవరు అంటే ఇప్పుడే చెప్పాము, సిద్ధార్థ. ఈ సిద్ధార్థ హెడ్ ఆఫ్ నాత్రిక క్లాన్. ఈయన ఒక నాత్రిక వంశానికి హెడ్ అనమాట. ఈయన తాలూకు సామ్రాజ్యం అనేది చాలా బాగుండేది, ఫుల్ రిసోర్సెస్ తో అద్భుతంగా ఉండేది, అగ్రికల్చర్ అనేది చాలా బాగా ఫ్లోరిష్ అయ్యేది. ఎప్పుడైతే వర్ధమానుడు పుట్టాడో రాజ్యం ఇంకా అద్భుతంగా తయారైంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడం అనేది మొదలు పెట్టారు. అందుకే ఆయనకి పేరేం పెట్టారు? ప్రాస్పెరిటీకి సంబంధించినగా వర్ధమాన్ అని పెట్టడం అనేది జరిగింది. ఇంత గొప్ప యుగ పురుషుడిని కడుపును మోసిన తల్లి ఎవరమ్మా? మదర్ ఎవరు? త్రిశాలాదేవి, రైట్? హీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ చేతక. ఈవిడ లిచ్చవి, లిచ్చవి రాకుమార్తె అంటారు. ఈ లిచ్చవి సామ్రాజ్యానికి అధిపతి ఎవరు? చేతక. ఈ చేతక యొక్క సిస్టర్ ఈ త్రిశాలాదేవి. ఈ త్రిశాలాదేవికి సిద్ధార్థునికి పుట్టిన వాళ్ళు ఎవరు? వర్ధమాన్, రైట్? ఇద్దరికి జన్మించిన ఆయన వర్ధమాన్. హీ రినౌన్స్డ్ హిజ్ నేమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్. 30 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశాడు? తన మొత్తం రాజ్యాన్ని గాని, తన దీన్ని గాని, మొత్తం అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోయాడు అండి. సంసారాన్ని గాని, పిల్లల్ని గాని, పిల్లల్ని గాని వదిలేసి సన్యాసం అనేది తీసుకోవడం అనేది జరిగింది, రైట్? చెప్పండి, ఈ సన్యాసం తీసుకునే దాన్ని ఏమంటాము? ఏ ఫేజ్ అంటాము? ఆస్పీషియస్ ఫేజ్ లో ఏ ఫేజ్ అంటాము? దీక్ష కళ్యాణం సార్. వెరీ గుడ్, దీక్ష కళ్యాణ్, వెరీ గుడ్. మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నేను ఎలాగో పీడిఎఫ్ ఇస్తాను కదా, అయిపోయిన తర్వాత అది మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది, రైట్? ఈ రినౌన్స్ ఈజ్ హోమ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్. 30 ఏళ్ల వయసులోని తన మొత్తం దీన్ని వదిలిపెట్టడం అనేది జరిగింది. ఈ ప్రాక్టీస్డ్ ఆస్టెరిటీ 12 ఇయర్స్. ఫర్ 12 ఇయర్స్, 12 సంవత్సరాలు అనేవి ధ్యానంలోని, జ్ఞాన అన్వేషణలోని ఆయన ఇదవడం, నిమగ్నం అవడం అనేది జరిగింది. 30 ఏళ్ల వయసులోని ఇంటి నుంచి బయటకు వెళ్ళి అసలైన జ్ఞానం ఏంటి, రైట్ నాలెడ్జ్ ఏంటి, జనాలు ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు వేదాలు అనేవి ఇంత జనాలు ఇంత కష్టపెడుతున్నాయి, ఇంత బంధించేస్తున్నాయి, ఎందుకు మనుషుల తాలూకా స్వేచ్ఛను ఎందుకు హరించేస్తున్నాయి అని చెప్పి ఆయన దానికి తాలూకా నిజాన్ని తెలుసుకోవడానికి వెళ్ళడం అనేది జరిగింది. ఈయన వెళ్తున్న క్రమంలో ఈ 12 సంవత్సరాల్లో ఈయనకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి, ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. మనందరి జీవితాల్లో ఫ్రెండ్స్ ఎంత మంచి పాత్ర పోషిస్తారో అలాగే ఈయనకు కూడా ఒక అద్భుతమైన ఫ్రెండ్ పరిచయం అవడం అనేది జరిగింది. ఆయన పేరు ఏంటి అంటే మక్కలి గోసల. ఇద్దరు చక్కగా కూర్చునే వాళ్ళు, నాలెడ్జ్ గురించి షేర్ చేసుకునే వాళ్ళు, చాలా పుస్తకాల గురించి మాట్లాడుకునే వాళ్ళు, ఏం జరుగుతుందో చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు, దాంతోపాటు యజ్ఞాలు, యాగాలు, వీటి గురించి ఇది చేసేవాళ్ళు. ఆ యజ్ఞాలు యాగాలు చేయక అప్పులు పాలైపోయిన ఎవరైతే పేద రైతులు ఉంటారో వాళ్ళని చూసి బాధపడేవాళ్ళు, నిష్ఠూర్చేవాళ్ళు. తర్వాత ఇద్దరూ కలిసి రిలీజియన్ అనేది ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాల్లో తేడా అనేది రావడం అనేది జరిగింది. సిద్ధాంతాల్లో తేడా అనేది రావడం జరగడంతో ఎవరైతే మన వర్ధమానుడు ఉన్నాడో, వర్ధమానుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయి జైనిజం ని స్టార్ట్ చేశాడు. ఈ గోసల, మక్కలి గోసల అనే దాన్ని అజీవక అనే మతాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది, ఓకేనా? జైనిజం కొన్ని కొన్ని బిలీఫ్ సిస్టమ్ కూడా ఫాలో అవుతుంది, రైట్? దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది దాన్ని చెప్తుంది. దాంతోపాటు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండాలి, మనిషి తాలూకు
పూర్వ జన్మాల్లో ఏదైతే పాపాలు చేస్తాడో దాన్ని బట్టే క్యాస్ట్ అనేది వస్తుంది, ఇలాంటివన్నీ జైనిజం చెప్తుంది. కానీ అజీవక అనేది ఏం చెప్తుంది అంటే నాస్తికవాదాన్ని ఇచ్చేస్తుంది. రైట్, అంటే దేవుడు అనేవాడే లేడు, మనిషి తాలూకు స్వేచ్ఛే పరమావధి, ఇంకెవ్వరూ లేరు, మనిషి కంట్రోల్ చేసేది ఎవడికి కంట్రోల్ చేసేది వాడే అనే తాలూకు దీన్ని తీసుకొచ్చేది ఏంటండి అజీవ మతం. బట్ దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది, ఎక్కువ ఆధారాలు పుస్తకాలు కానీ లేవు. సో ఈ మతం అనేది మరుగున పడిపోయింది, పూర్తిగా డిక్లైన్ అనేది అవ్వడం అనేది జరిగింది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకోసం చెప్పాను. రైట్, హీ అటైన్డ్ కైవల్య ఎట్ ద ఏజ్ ఆఫ్ 42 ఇయర్స్. కైవల్య అంటే ఏంటి అంటే రైట్ నాలెడ్జ్, సరైన జ్ఞానాన్ని పొందడం జరిగింది. ఎప్పుడండి, 30 ఏళ్ల ఏజ్ లో బయటకు వచ్చాడు, 12 సంవత్సరాల్లో మొత్తం అన్వేషణ చేశాడు, క్వెస్ట్ చేశాడు జ్ఞానం అనేది ఎక్కడ ఉంటుందని. మొత్తం 42 ఏళ్లకి అతనికి జ్ఞానోదయం అనేది, కైవల్య అనేది అవ్వడం జరిగింది. ఎక్కడ అంటే జింబిక గ్రామ, అది ఎక్కడుందంటే, అది ఎక్కడ అంటే అండర్ సాల్ట్రీ. సాల్ట్రీ అంటే ఎవరికైనా తెలుసా తెలుగులో ఏమంటారు అనేది? గుగ్గిలం చెట్టు అంటారు, మీకు తెలుసనే అనుకుంటున్నా. మనం దూపాలు దీపాలు పెడతాం కదా, చెట్టు ఏదైతే ఉంటుందో దాన్ని గుగ్గిలం చెట్టు అంటారు, సాల్ట్రీ అంటే అది. ఈ జింబిక గ్రామ ఏదైతే ఉందో అక్కడ బోధి చెట్ట, నాకు తెలిసినంత వరకు ఈ గుగ్గిలం చెట్టు అంటారు మా ఊళ్ళో. చూస్తాం మరొకసారి. నాకు తెలిసినంత వరకు గుగ్గిలం చెట్టు అంటారమ్మా. సేమ్, ఆ రెండు ఒకటే అని నేను అనుకుంటున్నాను. మరి బోధి చెట్టు, రావి చెట్టు, ఈ మూడు ఒకటే అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. సరే, ఎక్కడ అంటే ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రిజుపాలిక రివర్. ఈ రిజుపాలిక రివర్ అనేది ఎక్కడ ఉంది? బీహార్ లో ఉంది. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎంతవరకు అందరూ ఇంతవరకే చెప్తారు కానీ ఇది ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ రిజుపాలిక రివర్ ఏదైతే ఉందో దాని ఒడ్డున ఉన్న ఒక సాల్ట్రీ, దీనిలో ఆయన జ్ఞానోదయం అనేది రావడం అనేది జరిగింది. అర్థమైందా అమ్మ అందరికి? ఆఫ్టర్ అటైనింగ్ కైవల్య, పెర్ఫెక్ట్, సూపర్. ఆఫ్టర్ అటైనింగ్ కైవల్య, ఈ రైట్ నాలెడ్జ్ ఎప్పుడైతే, ఆయన జ్ఞానోదయం ఎప్పుడైతే అయిందో, ఆయన ఎలా పిలవడం స్టార్ట్ చేశారంటే వర్ధమానుడు. ఏమయ్యాడని చెప్పాము? వర్ధమాన మహావీరుడు అవ్వడం అనేది జరిగింది. మహావీరుడని ఎందుకంటాము? తన తాలూకు సెన్సెస్ పైన కంప్లీట్ కంట్రోల్ కలిగిన వాడు, తన ఇంద్రియాలపై కంప్లీట్ కంట్రోల్ కలిగిన వాడు కాబట్టి అందుకు ఆయన ఏమంటాము? వర్ధమాన మహావీరుడు అంటాము. దాంతోపాటు జినా అంటాము. జినా అంటే ఏంటమ్మా? కాన్క్వరర్ అని చెప్పాను. దేన్ని కాన్క్వర్ చేసుకున్నాడు? తన సెన్సెస్ ని కాన్క్వర్ చేసుకున్నాడు, తన ఎమోషన్స్ ని కాన్క్వర్ చేసుకున్నాడు కాబట్టి ఆయన జినా అంటాము. దాంతోపాటు ఇంకొకటి ఏంటి? జితేంద్రియ అంటాము. జితేంద్రియ అంటే ఏంటి? సేమ్, ఎవరైతే తన ఆర్గాన్స్ తాలూకు కానీ తన ఎమోషన్ కానీ కంట్రోల్ చేసుకున్నవాడో జయించాడో అందుకే జితేంద్రియ అంటాము. మహావీరుడుకున్న అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను చూడండి. హిజ్ కేవలి అంటాము, అంటే సంపూర్ణ. కేవలి అంటే ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ కలవాడు, అన్నింటి అన్ని విషయాల మీద నాలెడ్జ్, ప్రతి ఒక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కేవలి అంటాం. తర్వాత అరిహంత్ అంటాం. అరిహంత్ అంటే ఏంటి? ఎనిమీస్ ని జయించిన వాడు. ఎనిమీస్ ఏంటి? మరి ఏ ఎనిమీని జయించాడు ఈయన? ఏ ఎనిమీని జయించాడు? ఇంక ఎనిమి ఎవరున్నారు అసలు? అరిహంత్ అన్నాం కదా. అరిహంత్ అంటే మీనింగ్ ఎనిమీస్, ఎనిమీని జయించిన వాడు అన్నాము, శత్రువుని జయించిన వాడు అన్నాము. చెప్పండి ఎనిమి ఏంటి? ఎస్, సారు. మనిషి దుఃఖం ఏదైతే ఉందో, మన తాలూకు ఇదేదైతే ఉందో దాన్ని, అది మన ప్రతి ఒక్క మనిషికి శత్రువు ఏంటి? విచారమే కదా, దుఃఖమే కదా. ప్రతి ఒక్క మనిషికి ఒక బాధ, ఎంత బలవంతుడైనా ఎంత గొప్పవాడైనా దుఃఖం వస్తే ఒక నవ్వుతూ ఉంటాడా? ఉండడు. ప్రతి ఒక్కడికి శత్రువు దుఃఖమే, దాన్ని జయించిన వాడు కాబట్టి అరిహంత్ అన్నాము అని చెప్పి అంటారు. ఇంకొకటి ఏంటి? నిర్గంధ్ లేదా నిర్గంధ అంటే బంధాలు లేనివాడు, భవబంధాల్ని వదిలేసిన వాడు. రైట్, అందుకే నిర్గంధ అంటాము. తర్వాత నాటియపుత్ర. నాటియపుత్ర ఎందుకంటామంటే నాత్రిక వంశానికి చెందినవాడు కాబట్టి నాటియపుత్ర అంటారు. ఓకేనా? వర్ధమాన మహావీరుడికి ఇంకొక పేరు నాటియపుత్ర, అది కూడా గుర్తుపెట్టుకోరు. దాంతోపాటు ఇంకొకటి దేహదిన్న, దేహాన్ని జయించిన వాడు, శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ని జయించిన వాడు, దాన్ని ఇది చేసిన వాడు. అందుకోసం అని ఏమంటాము? దేహదిన్న అని అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అమ్మా? ఇస్ క్లియర్ టైప్ ఎస్. క్లాస్ ఫాలో అవ్వగలుగుతున్నారా అందరూ?
ఈ స్పీడ్ సరిపోతుందా, స్పీడ్ పెంచనా తగ్గించనా, ఐడియల్ గా ఉందా, నచ్చుతుందా మీకు? These are all facts. Delivered his first sermon. తన మొదటి ఉపన్యాసాన్ని ఎక్కడ ఇచ్చాడు అంటే పావా, పావాపురి అనే ప్లేస్ లో ఇచ్చాడండి. బాగుంది, నైస్, థ్యాంక్ యూ. పావా అనే ప్లేస్ లో ఇచ్చాడు. ఆ పావా అనేది ఎక్కడుంది? మౌంట్ విపుల్ రాజగృహ. ఇది కూడా ఎక్కడుంది? బీహార్ లో ఉంది. బీహార్ లో ఉన్న రాజగృహ ఏదైతే ఉందో దాని దగ్గరగా ఉన్న పావాపూర్ లో తన మొదటి సెరమోనీ ఇవ్వడం అనేది ఉపన్యాసం ఇవ్వడం అనేది జరిగింది. మహావీర సింబల్ ఏంటి? లయన్. సింహం లాంటి వాడు ఎవరు? మహావీరుడు. అన్నింటినీ జయించిన వాడు ఎవరు? మహావీరుడు. శత్రువుని, దుఃఖం అనే శత్రువుని జయించిన వాడు ఎవరు? మహావీరుడు. సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, కంప్లీట్ నాలెడ్జ్ కలిగిన కేవలి ఎవరు? మహావీరుడు. బంధాలన్నీ వదిలేసి బంధాలన్నింటినీ లేనివాడు ఎవరు? నిర్గంధుడు. ఎవరు? వర్ధమాన మహావీరుడు. రైట్? ఆ పేర్లు కూడా అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆల్ తీర్థంకరాస్ వర్ క్షత్రియాస్ బై బర్త్. ఆల్రెడీ నేను చెప్పాను, మొదటి ఫస్ట్ నుంచి 24 తీర్థంకరులు కూడా క్షత్రియాసే. ఎందుకు క్షత్రియాస్ అని చెప్పాము? బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అది క్షత్రియుల యొక్క కోపానికి కారణమైంది. క్షత్రియులు మేమెందుకు తక్కువ అని మొదలుపెట్టి ఒక రిలీజియన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగారు. మహావీరస్ వైఫ్ ఎవరు అంటే యశోద. మహావీరస్ భార్య ఎవరు అంటే వర్ధమాన మహావీరుడి భార్య యశోద. డాటర్స్ ఎవరైతే ఉన్నారో, డాటర్స్ ఒకరి పేరు అనూజ, ఇంకొకరి పేరు ప్రియదర్శన. మొదటి అమ్మాయి పేరు అనూజ, రెండో అమ్మాయి పేరు ప్రియదర్శన. సన్నిండ్ల అల్లుడు. ఈ ప్రియదర్శన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి జామాలి. ప్రియదర్శన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరు? జామాలి. రైట్? హీ బిలీవ్డ్ ఇన్ కర్మ డాక్ట్రైన్. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు మనం చేసిన పనులే నెక్స్ట్ జన్మకి మన సుఖానికి గాని దుఃఖానికి గాని, నెక్స్ట్ జన్మలో మనం పుట్టిన మన దీనికి గాని కారణమవుతాయి అని చెప్పింది ఎవరు? వర్ధమాన మహావీరుడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫాలోవర్స్ ఆఫ్ జైనిజం. జైనిజాన్ని పూర్తిగా ఫాలో అయ్యేవాళ్ళు, ఒక సన్యాసిలా ఫాలో అయ్యేవాళ్ళు అంటారు. అంటే కంప్లీట్ జైనిజం మీదే ఉండేవాళ్ళు, ఇంకే పని ఉండదు వాళ్ళకి. కంప్లీట్ అన్ని బంధాలను వదిలేసిన వాళ్ళు, అన్నింటినీ విడిచిపెట్టిన, జైనిజాన్ని ఫాలో అయిన వాళ్ళు. వాళ్ళని ఏమంటాము? సిద్ధాస్ అంటాము. కామన్ పీపుల్ హూ ఫాలోడ్ జైనిజం. సామాన్య ప్రజలు అంటే మామూలు జీవితం గడుపుతూ, సన్యాసం తీసుకోరండి వాళ్ళు, సామాన్య జీవితం గడుపుతారు, చక్కగా ఉంటారు, పెళ్ళాం బిడ్డలతో ఉంటారు, వాళ్ళని పోషించుకుంటారు. వాళ్ళని ఇది చేసుకొని జైనిజం తీసుకున్న వాళ్ళని శ్రావక్స్ అంటాము. ఓకేనా? మగవాళ్ళైతే శ్రావక్స్ అంటాము, ఆడవాళ్ళైతే శ్రావకి అంటాము. మగవాళ్ళైతే శ్రావక అంటాము, ఆడవాళ్ళైతే శ్రావకి అంటాము. రైట్? పర్ఫెక్ట్. ఎక్స్క్యూజ్ మీ. సరే, తన జీవితం మొత్తం 42 నుంచి 30 పాటు తన టీచింగ్స్ ఇస్తూ, తన ఉపన్యాసాలు ఇస్తూ, ఎంతో మంది డిసిపుల్స్, ఎంతో మంది శిష్యుల్ని చేర్చుకుంటూ, ఎంతో మంది జీవితాలని బాగు చేస్తూ, నిజమైన ఫ్రీడమ్, నిజమైన లిబరేషన్ అనేది ఏంటో అందరికీ చెప్తూ 72 బతికాడు. చెప్పండి అమ్మా. సార్, కామన్ పీపుల్ జైనిజాన్ని తీసుకుంటే వాళ్ళని ఏమంటారు? వాళ్ళ సిద్ధాంతం ఏంటమ్మా? ఏంటమ్మా? కామన్ పీపుల్ జైనిజ సిద్ధాంతాన్ని నమ్మితే వాళ్ళని ఏమంటారు? శ్రావక్స్ అంటాం. శ్రావక్స్. ఓకే సార్. శ్రావక్స్. మగవాళ్ళు అయితే శ్రావకాస్ అంటాము, శ్రావక అంటాము. ఆడవాళ్ళు అయితే శ్రావకి అంటాము. ఓకేనా? ఇంత అద్భుతమైన జీవితం గడిపిన మన మహావీరుడు, ఇంత అద్భుతమైన జీవితం గడిపిన మన నాటియ పుత్ర, ఇంత అద్భుతమైన జీవితం గడిపిన మన అరిహంత్, ఇంత అద్భుతమైన జీవితం గడిపిన మన కేవలి ఎప్పుడు చనిపోయాడండి? 72 చనిపోవడం అనేది జరిగింది. నేనేమంటాము? ఎప్పుడంటే 468 BC చనిపోవడం జరిగింది. ఎక్కడ అంటే పావాపూరి ఇన్ బీహార్, నియర్ రాజగృహ. అంటే మొదటి ఉపన్యాసం సెరమన్ ఎక్కడైతే ఇచ్చాడో అక్కడే తన తుది శ్వాసను కూడా మహావీరుడు విడడం అనేది జరిగింది. ఎలా చనిపోయాడు సార్ అంటే, నేను చెప్పాను, సెల్ఫ్ స్టార్వేషన్, సల్లేఖన వ్రత లేదా సంతార వ్రత అంటామమ్మా. జైన్ మైథాలజీలో ఇది వెరీ ఇంపార్టెంట్. తిండి తినకుండా, అర్థమైందా, నీళ్లు తాకకుండా, ఆలోచనలు లేకుండా, ఏం లేకుండా మనిషి తన తను శుష్కించబడిపోతుంటాడు, మనిషి తను తను చంపుకుంటాడు. దాన్నే ఏమంటాము? సల్లేఖన వ్రత లేదా సంతార వ్రత అంటాము. రైట్? దాని సెల్ఫ్ స్టార్వేషన్ అంటాము. ఎప్పుడు చనిపోయాడు? 72 బతికి 468 BC వర్ధమాన మహావీరుడు చనిపోవడం అనేది జరిగింది. క్లియర్? వర్ధమాన మహావీరుడు ఎంత గొప్పగా బతికాడు, ఎలా బతికాడు, ఏంటి అతని తాలూకా ఇవి అన్ని అన్ని అర్థమయ్యాయా మీకు?
పర్ఫెక్ట్. టెనెట్స్ ఆఫ్ జైనిజం, జైనిజం తో ఒక ఫిలాసఫీ ఏంటి, జైనిజం దేన్ని నమ్ముతుంది, ఎలా ఆలోచించారు, అసలు ఏంటేం చేశారు, ఇలాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు మనం మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. బిలీఫ్ ఇన్ గాడ్, దేవుణ్ణి నమ్మేవాడండి అందరూ. జైనిజం అందరూ దేవుడు లేడు అని అనేవాళ్ళు కాదు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుడు అనేవాడు ఉండారు. కానీ తీర్థంకరుల కింద ఉంటాడు దేవుడు అని చెప్పి, మొదటెవరు ఫస్ట్ వాళ్ళకి తీర్థంకరులే, ఓకేనా, వాళ్ళ కింద ఉంటాడు దేవుడు, ఓకేనా. ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వడం జరిగింది, వీళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎవరికి, తీర్థంకరులకి ఇవ్వడం అనేది జరిగింది. తీర్థంకరులు ఎంతమంది అమ్మా మొత్తం 24 తీర్థంకరులు. అర్థమైందా? మొదటి తీర్థంకరుడు ఎవరు? ఋషభనాథ్. రెండవ తీర్థంకరుడు ఎవరు? అజిత్నాథ్. 23rd తీర్థంకరుడు ఎవరు? పాశ్వనాథ్. 24th తీర్థంకరుడు ఎవరు? వర్ధమాన మహావీర. వర్ధమాన మహావీర్, ఓకేనా. ఇవి గుర్తు పెట్టుకోవాలి, బేసిక్ ఇవి గుర్తు పెట్టుకోవాలి, రైట్. దే డిడెంట్ కండెమ్ వర్ణ సిస్టమ్. నేను ఆల్రెడీ చెప్పాను, స్వస్తిక్ సింబల్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, స్వస్తిక్ సింబల్ ఎవరు తెచ్చారని చెప్పాను, జైన్ మైథాలజీ తెచ్చిందని చెప్పాను. స్వస్తిక్ సింబల్ దేని గురించి చెప్తుందని చెప్పాను? కర్మ సిద్ధాంతం గురించి చెప్తుంది అని చెప్పాను. వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో, సరిగ్గా బతికావో ఈ జన్మలో, నెక్స్ట్ జన్మలో అద్భుతంగా మంచి క్యాస్ట్ లో పుడతావు, సరిగ్గా బతకలేదో శూద్రుడుగా పుడతావు, లేకపోతే ఒక యానిమల్ లా పుడతావు అని చెప్పడం అనేది జరిగింది. వర్ణ సిస్టమ్ అనేది ఉంటుంది. మనిషి తాలూకు కర్మల బట్టే మనిషి కులంలో పుడతాడు, మనిషి తాలూకు జీవితం, మనిషి తాలూకు దీని బట్టే ఇది ఉంటుంది అని చెప్పి ఇది అవ్వడం అనేది జరిగింది. అటైన్మెంట్ ఆఫ్ లిబరేషన్, రైట్. స్వేచ్ఛ అనేది మనిషికి ఉండాలి, కంప్లీట్ గా సాక్రిఫైసెస్ చేయకూడదు, వాళ్ళ తాలూకా యజ్ఞాల కోసం, యాగాల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేయకూడదు. మనిషికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండాలి, శూద్రుల ఆపర్చునిటీస్ ఇది అవ్వకూడదు. లేటర్ వేదిక్ పీరియడ్ లో ఆ లేడీస్ ఏం చేసామని చెప్పాను, వంటింటికి పరిమితం అయ్యేవాళ్ళని చెప్పాను. లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి ఆడవాళ్ళు కంప్లీట్ గా అనగదొక్కబడ్డారని చెప్పాను. లేటర్ వేదిక్ పీరియడ్ నుంచి ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి గౌరవం పూర్తిగా కోల్పోయారని చెప్పాను. లేటర్ వేదిక పీరియడ్ నుంచి సొసైటీలో, సమాజంలో డిసిషన్స్, నిర్ణయాలు తీసుకునే అధికారం ఆడవాళ్ళు కోల్పోయారని చెప్పాను. దాంతోపాటు శూద్రులకు కూడా అవకాశం లేదని చెప్పాను, తక్కువ క్యాస్ట్ వాళ్ళకి, రైట్. ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళు కోల్పోకూడదు, అందరి మనుషులకి స్వేచ్ఛ అనేది సమానంగా ఇవ్వాలి అని చెప్పింది ఎవరండి? జైనిజం అనేది చెప్పింది. దానికోసం, ఈ లిబరేషన్ కోసం, మనిషి స్వేచ్ఛ కోసం, మనిషి ఫ్రీడమ్ కోసం త్రిరత్న, త్రీ జియల్స్ అంటాము, వీటిని జైనిజం అనేది ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. మొదటిది ఏంటండి? రైట్ ఫెయిత్, సరైన నమ్మకం. మనం ఏదైనా చేసాం అనుకోండి, యూపీఎస్సి సాధిస్తాం అనుకోండి, సాధించాలి అని కూర్చున్నాం అనుకోండి, ఫస్ట్ నమ్మాలి, నాకు 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 వస్తుంది, ఇది కష్టమైన ఎగ్జామ్ కరెక్టే, నేను కొట్టగలను నమ్మాలి ఫస్ట్. తర్వాత రైట్ నాలెడ్జ్, మంచి జ్ఞానాన్ని పొందాలి, రైట్. మంచి గైడెన్స్ ఉండాలి, మంచి టీచర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ జైనిజంలో టీచర్స్ ఎవరున్నారు? తీర్థంకరాస్, ఓకేనా. మీకు ఇప్పుడు గైడ్ చేసే తీర్థంకర్ టీచర్స్ ఎవరున్నారు? ఇన్స్టిట్యూట్ లో చెప్పే సార్స్, రైట్. రైట్ నాలెడ్జ్ మీరు ఇలా ఇది అంతా ఎందుకు రిలేట్ చేస్తూ చెప్తున్నానంటే మీకు గుర్తుంటది అని చెప్తున్నాను, రైట్. అందుకోసం చెప్తున్నాను. రైట్ యాక్షన్, ఓకే. మంచి జ్ఞానం అనేది ఇది ఏమైనా సరిపోయింది సంపాదించుకోవడానికి, మంచి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు, మీరు పని చేయకుండా ఏమైనా వస్తుందమ్మా? అది సరైన పని చేయాలి, ఓకేనా. సరైన కర్మ చేయాలి, అంటే ఇక్కడ రైట్ యాక్షన్ అంటే ఏంటంటే మంచి పనులే చేయాలి, చెడుగా ఆలోచన కూడా చేయకూడదు, చెడైన ఇది కూడా రాకూడదు, ఓకేనా. తప్పుగా ఆలోచన కూడా కనీసం చేయకూడదు, మన ఆలోచనలు కూడా పూర్తిగా పవిత్రంగా ఉండాలి. ఈ మూడు ఉన్నాయనుకోండి, మీ జీవితం సంసారా నుంచి ఎక్కడికి వెళ్తుంది? సంసార సముద్రాన్ని దాటి ఇటు వెళ్ళిపోతుంది, మోక్షం వైపు, సాల్వేషన్ వైపు, తీర్థ వైపు వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఈ బ్రిడ్జ్ నిర్మించేది ఎవడు? తీర్థంకర్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. చూడండి, ఫైవ్ డాక్ట్రైన్స్ ఆఫ్, ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి జైనిజం కి. ఆ సిద్ధాంతాల గురించి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇది అవ్వడం అనేది చూద్దాం. మొదటిది అహింస. అహింస అంటే నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే కొట్టడమో వైలెన్స్ అంటే కొట్టడమో తిట్టడమో కాదు. మన ఆలోచనల్లో కూడా హింస అనేది ఉండకూడదు. మన ఆలోచనల్లో కూడా మనం ఇంకొకరికి అపకారం తలపెట్టాలి అనే ఆలోచన కూడా మనకి రాకూడదు. అదే నాన్ వైలెన్స్, రైట్. ఇప్పుడు మనకి మేజర్ ఫారిన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అవి దేన్ని ఫాలో అవుతున్నాయి? నరా, ఇది కోఆపరేటివ్ కోఎగ్జిస్టెన్స్,
ఇలాంటివన్నీ ఇలాంటి అద్భుతమైన ఫిలాసఫీస్ ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన మతాలు మన దీని నుంచే వచ్చాయండి. సో ఫిలాసఫీ గురించి ఎథిక్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కూడా వీటి గురించి లోతుల గురించి తెలుసుకోవాలి. మీరు ఇలా రిలేట్ చేయడం అనేది మీకు రావాలి, అప్పుడే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయగలగాలి. రైట్, అది ఆలోచించండి, మెల్లగా మీ థాట్ ప్రాసెస్ ఇటువైపు మార్చుకోండి. సత్య ట్రూత్ ఓకేనా, నిజమే చెప్పాలి, సరైన పనే చెయ్యాలి. రైట్, దాన్ని కూడా ఎవరు చెప్పారు, జైనిజం అనేది బోధించింది. దాంతోపాటు అస్తేయ, డు నాట్ స్టీల్, దొంగతనం చేయకూడదు, ఒకరిని దోచుకోకూడదు, ఒకరికి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది. దాన్ని చెప్పిన డాక్టరీన్ ఏంటి, అస్తేయ. ఫోర్త్ డాక్టరీన్ ఏంటి అమ్మా అంటే అపరిగ్రహ. అపరిగ్రహ అంటే ఏంటమ్మా, డు నాట్ ఎక్వైర్ ప్రాపర్టీ, ఆస్తిని కూడబెట్టుకోకూడదు. అనవసరమైనది ఏదైతే ఉందో, ప్రాపర్టీస్ కానీ మన ఎసెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి నీకు అనవసరం. అనవసరం అనేది ఎందుకు నువ్వు కూడబెట్టుకోవాలి, మనం ఇప్పుడు సింపుల్ గా చూస్తున్నాం, నేను రిలేట్ చేసుకోవాలి వెంటనే. సింపుల్ గా చూస్తాం, మన ఇంట్లో ఏసీ ఉంటుంది, మనకు అవసరం లేదు, చలిస్తుంది అయినా మనం ఏసీ వేసేస్తాం. రైట్, దానివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. సో అనవసరమైన లగ్జరీస్కి ఎప్పుడైతే వెళ్ళామో, మనతో పాటు మిగిలిన ఎదుటి మనిషిని కూడా మనం ఇది ఇబ్బందులు పాలు చేయడం అనేది జరుగుతుంది. రైట్, ప్రెజెంట్ డేకి మన రిలేట్ చేసుకోండి, రిలేట్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా. తర్వాత బ్రహ్మచర్య, ఈ మొదటి నాలుగింటిని ఎవరు ఇచ్చారండి, నేను చెప్పాను ఫస్ట్ ఫోర్ డాక్టరీన్స్ ఒకరు ఇచ్చారండి, ఒక తీర్థంకరుడు ఇచ్చాడు, ఐదవ తీర్థంకరుడు బ్రహ్మచర్య అనే దాన్ని ఇంకొకరు యాడ్ చేశారు అని చెప్పాను. దీన్ని ఎవరు ఇచ్చారండి, ఏ తీర్థంకరులు, 23rd సార్, ఆయన పేరు చెప్పాలి, వర్తమాన మహావీర్, 23rd వర్తమాన పార్శ్వనాథ సార్, 23rd పార్శ్వనాథ, పార్శ్వనాథ ఎగ్జాక్ట్లీ పార్శ్వనాథ. రైట్, 24th బ్రహ్మచర్య యాడ్ చేసింది ఎవరమ్మా, వర్తమాన మహావీర, 24th తీర్థంకర్ పార్శ్వనాథ. సింబల్ ఏంటమ్మా, స్నేక్ సార్. వర్ధమాన మహావీరుడి సింబల్ ఏంటి, లైన్. లైన్ నేను అడుగుతున్నప్పుడు మీరు యాక్టివ్ గా చెప్పగలిగితే మీకు రివిజన్ కూడా అయిపోతుంది ఓకేనా. ఫస్ట్ ఫోర్ వర్ గివెన్ బై పార్శ్వనాథ. ఇక్కడే ఉందా, నేను చూడలా, సారీ, చూసి చెప్పేశారు అమ్మో. 23rd, హీజ్ 23rd తీర్థంకర్. రైట్, బ్రహ్మచర్య వాజ్ యాడెడ్ బై మహావీర, ఈజ్ 24th తీర్థంకర్. ఐ హోప్ మీ అందరికి ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. క్లియర్ అయితే ఎస్ టైప్ చేయండి, వెళ్దాం. సార్ ఇన్ని చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు, ఇవన్నీ అడుగుతారా సార్ అంటే అడుగుతారమ్మా, మీరు అన్ని నేర్చుకోవాలి. మా తీర్థంకర్ల పేర్లు, వాళ్ళ తాలూకు సింబల్స్, ఇవి చాలా నేర్చుకోవాలి. నేను ఇంకా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఈ నేను క్లాస్లో చెప్పడంతో పాటు వేరే ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ టెస్టుల్లో ఉంటాయి, పీడిఎఫ్లు ఉంటాయి. టెస్టులు మిస్ అయ్యారా, పలానా క్వశ్చన్ రాలేస్తారని మళ్ళీ తర్వాత అడగకూడదు నాకు. టెస్ట్లో కూడా రాయాలి, పీడిఎఫ్ తర్వాత ఇస్తాను, అడిషనల్ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తరువుగా చదవాలి. రైట్, రివిజన్ సెషన్స్లో నేను ఆ పీడిఎఫ్స్ మళ్ళీ రివిజన్ చేస్తానండి, కంగారు పడక్కర్లేదు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద రైజ్ ఆఫ్ జైనిజం, జైనిజం తాలూకా స్ప్రెడ్ అవ్వడానికి, జైనిజం ఎదగడానికి, మతం ఎదగడానికి రీజన్స్ ఏంటమ్మా అంటే హైలీ రిచువలిస్టిక్ వేదిక్ సిస్టమ్, వేదిక రిలీజియన్. దీని వల్ల ఒక మూమెంట్ స్టార్ట్ అయింది అన్నాం. ఆ మూమెంట్ ఏంటి, యూపీఎస్సీలో కూడా వచ్చిందని చెప్పాం, చెప్పండి, శ్రమణ మూమెంట్. రైట్, హైలీ రిచువలిస్టిక్, ఎక్కువ పూజలు పురస్కారాలు, ఎక్కువ ఇబ్బందులు కలగజేయడం వల్ల కూడా జైనిజం యొక్క లిబరేషన్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ అనేది జైనిజం ఏదైతే ఆఫర్ చేసిందో, జనాలు దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపడానికి అవకాశం అనేది దొరికింది. జైనిజం వాట్ టాట్ ఇన్ పాలీ అండ్ ప్రాకృత్, నేను ఆల్రెడీ చెప్పాను. అఫీషియల్ లాంగ్వేజ్ గా ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళని చెప్పాను, సాంస్క్రిట్ మాట్లాడేవాళ్ళు అని చెప్పి చెప్పాను. రైట్, ఈ శూద్రాస్ గానీ తక్కువ వాళ్ళు ఎవరైతే ఏం మాట్లాడేవారు, పాలీ అండ్ ప్రాకృత్ మాట్లాడేవాళ్ళు అని నేను చెప్పాను. ఇతను మాట్లాడేది దీనికి అర్థమయ్యేది కాదు, అట్లీస్ట్ కొద్ది కష్టమైన పదాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అర్థం. ఇప్పటికీ మనకి పురోహితులు చదివిన మంత్రాలు ఇప్పటికీ మనకు అర్థం కావు ఓకేనా. అప్పుడు జనాలకు ఇంకా అసలు పూర్తిగా నేటివ్ లాంగ్వేజ్ మీద ఉండేవాళ్ళు, వాళ్ళకి అస్సలు అర్థమయ్యేది కాదు. ఈ లాంగ్వేజ్ గ్యాప్ ఏదైతే ఉందో దానిని కూడా జైనిజం అనేది ఫిల్ చేయడం అనేది జరిగింది. దిస్ పాలీ అండ్ ప్రాకృతిలో అవ్వడం వల్ల, చెప్పడం వల్ల ఇట్ ఈస్ మోర్ యాక్సెసిబుల్ టు ద కామన్ మ్యాన్, సామాన్య మనుషులకి జైనిజం అనేది ఎక్కువ చేరువ అవ్వడానికి ఒక రీజన్ అనేది అవ్వడం జరిగింది. ఇట్ వాజ్ యాక్సెసిబుల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ క్యాస్ట్, అందరి కులాలకి ఇది యాక్సెసిబుల్ గా ఉండేది. ఉపనిషత్తులను కొంతమందే చదువుకోవాలి, ఓన్లీ బ్రాహ్మిన్సే చదువుకోవాలి, వేదాలని ఓన్లీ బ్రాహ్మిన్సే చదువుకోవాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా?
లేవు. అందరు కులాలు జైనిజం ఫాలో అవ్వచ్చు, ఆడ మగ అని తేడా కూడా లేదు. అందరూ జైనిజం ఫాలో అవ్వచ్చు, జైనిజం అందరూ ఓన్ చేసుకోవచ్చు. సో ఈ వ్యత్యాసాలు ఏవైతే లేవో, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే లేవో, అందువల్ల కూడా జైనిజం అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. జైనిజం ఆఫర్డ్ అన్ ఆనరబుల్ ప్లేస్ టు ద పీపుల్ ఆఫ్ లోవర్ క్యాస్ట్. చెప్పాను, శూద్రులు అనే వాళ్ళు అణగిపోయి ఈ మిగిలిన క్యాస్ట్ సర్వ్ చేసుకొని వాళ్ళకి సేవ చేసుకొని బానిసల్లా బతుకుతూ సొసైటీలో హీనంగా చూడబడుతూ చాలా ఇబ్బందులు గురవుతూ ఉండేవాళ్ళు. ఈ లోవర్ క్యాస్ట్ లో ఉన్నవాడు జైనిజం ఫాలో అయ్యారనుకోండి, ఆయన పూర్తిగా ఫాలో అయితే ఆయన ఏమనే వాళ్ళు చెప్పండి? పూర్తిగా దీన్ని తీసుకుంటే జైనిజం తీసుకునే వాళ్ళు ఏమంటారు? సిద్ధాస్ అంటారు. కామన్ పీపుల్ ఎవరైతే ఫాలో అయ్యారు దాల్ని ఏమంటారు? రైట్. ఈ లోవర్ క్యాస్ట్ లో ఉండే వాళ్ళు కూడా సిద్ధులు అవ్వడం వల్ల చాలా మంది డిసిపుల్ శిష్యులు అనేవాళ్ళు వీళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళకి ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ అనే సమాజంలో దక్కడం అనేది జరిగింది. అది కూడా వీళ్ళని జైనిజం వైపు ఆకర్షించేలా చేయడం అనేది జరిగింది. రైట్. వాట్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ మహావీర? వాట్ ఆర్ ద టీచింగ్స్? మహావీర ఏం చెప్పారు, ఏం చేశారు? రైట్. ఎక్స్క్యూజ్ మీ సభా, మీరు హిస్టరీ జాయిన్ అయ్యారా? హిస్టరీ కోర్సు అంటే ఆప్షనల్ గా అంటున్నారా? లేదమ్మా, మామూలు హిస్టరీ ఈ సబ్జెక్ట్ జాయిన్ అయ్యారా? యూపీఎస్ ఇన్ఫినిటీ లో జాయిన్ అయ్యారా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ లో జాయిన్ అయ్యారా? ఓకే, అవును. ఓకే, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఓకే, టీచింగ్స్ ఆఫ్ మహావీర. మహావీరుడు యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో, అతను టీచ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి చెప్తాను. జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా వినండి, జాగ్రత్తగా. హీ రిజెక్టెడ్ ద అథారిటీ ఆఫ్ వేదాస్. వేదాల యొక్క ఉక్కుపాదం ఏదైతే ఉందో, వేదాల యొక్క ఇదేదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఖండన చేశాడండి. అసలు ఆ వేదాలు రూల్ చేయడం ఏంటి, పుస్తకాల్లో ఉన్న ఇది రూల్ చేయడం ఏంటి మనుషుల్ని? అసలు ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో చేసింది ఎవరు? ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ ఫార్ములేట్ చేసింది ఎవరు? దేవుడైనా దిగొచ్చు రాశారా? పలానా యజ్ఞం చేస్తేనే పంటలు పండుతాయని వారిని రాశారా? పలానా యజ్ఞం చేస్తేనే వర్షం పడుతుందని రాశారా? పలానా యజ్ఞం చేస్తేనే రాజ్యాలను కాన్కర్ చేసుకోవాలని ఎవరైనా రాశారా? ఎవరు, దేవుడు ఏమైనా చెప్పాడా అని చెప్పి వేదాల మీద విరుచుకుపడిన వాడు ఎవడు? మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. హి నాట్ గివెన్ ఎనీ ఇంపార్టెన్స్ టు వేదాస్. అసలు వేదాలను లెక్క చేసేవాడు కాదు ఎవరు, మహావీరుడు. హి బిలీవ్డ్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈవెన్ ద స్మాలెస్ట్ పార్టికల్ పొసెసెస్ ఎ సోల్. ఇది చెప్పుకోండి, ఇది చూడండి, ఇట్ ఈస్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్, చాలా కాంట్రవర్షియల్. ప్రెసెంట్ డే సైన్స్ కి చాలా కాంట్రవర్షియల్ ఇది. మీకు ఇలాంటివి యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో రాసేటప్పుడు కూడా మీకు ఇలాంటివి అడిగితే, సైన్స్ అండ్ మైథాలజీ గురించి, ఎథిక్స్ లో కానీ వేటిలో కానీ రాసేటప్పుడు ఇలాంటివి వాటిని మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? వర్ధమాన మహావీడు ఏం చెప్పాడంటే, స్మాలెస్ట్ పార్టికల్, రాయిని లేదు, రప్పని లేదు, మొక్కని లేదు, మనం వేసుకున్న బట్టలని లేవు, సాయిరాంలో కూడా ఆత్మ ఉంటుంది, నా చేతిలో ఉన్న ఐప్యాడ్ లో కూడా ఆత్మ ఉంటుంది, నా చేతిలో ఉన్న స్టైలస్ లో కూడా ఆత్మ ఉంటుంది. రైట్. మీలోనే ఆత్మ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోని ప్రతి ఒక్క దానికి సోల్ అనేది ఉంటుంది అని ఎవరు చెప్పారు? మహావీరుడు అని చెప్పాడు. దాంతో పాటు ఆ సోల్ ఏమని చెప్పాడు? ఇమ్మోర్టల్ అని చెప్పాడు. ఆత్మకి చావు లేదు అని చెప్పాడు. ఆత్మ మనిషి చనిపోతున్న తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుందో, చచ్చిపోతుందంటే లేదు, మనిషి యొక్క కర్మలు బట్టి ఏమవుతుంది, ఇంకొక శరీరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అని చెప్పింది ఎవరు? వర్ధమాన మహావీరుడు. అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్క దానిలో ఆత్మ ఉంటుంది కాబట్టి నాన్ వైలెన్స్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో చేయారు, ఫాలో చేయడం అనేది జరిగింది. ఫైవ్ డాక్టరీన్స్ ఎవరైనా చెప్పండి. జైనిజం యొక్క ఫైవ్ డాక్టరీన్స్, అహింస, సత్య, అస్తేయం, అపరిగ్రహ, బ్రహ్మచర్యం. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. అందులో అహింస అనేది ఏదైతే ఉందో, అహింసకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ప్రతి ఒక్క దీనిలో కూడా జీవం ఉంది అని, సోల్ ఉంది, ఆత్మ ఉంది అని నమ్మడం అనేది జైనిజం మైథాలజీలో ఉంది కాబట్టి నాన్ వైలెన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు. దే బిలీవ్డ్ ఇన్ యూనివర్సల్ బ్రదర్హుడ్. చెప్పండి, యూనివర్సల్ బ్రదర్హుడ్ దీన్ని ఎక్కడికి రిలేట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ కి? ఫ్రటర్నిటీ, పాలిటీ. పాలిటీ, ఫ్రటర్నిటీ, రైట్. మనుషులందరూ సౌభ్రాతృత్వం అంటారు, మనుషులందరూ సోదరులే, సోదర సమానులే. ఓకేనా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పుకుంటాం కదా, అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇవన్నీ ఇక్కడ నుంచే పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారు, మీద ఆధారం ఉందా సరే అంటే లేదు. ఇవన్నీ ఆ ఫార్ములేట్ చేయడానికి కొన్ని ఒక ఒక ప్లాట్ఫామ్ లాగా, ఒక బేస్ లాగా ఉండడం అనేది జరిగింది. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. జైనిజం అనేది మహావీరుడు దేని నమ్మాడు?
యూనివర్సల్ బ్రదర్హుడ్ ని నమ్మడం అనేది జరిగింది. రైట్, క్లియర్? అందరికి అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. సార్ వేదాన్ని రిజెక్ట్ చేశాడు అన్నారు కదా, అది ఒకసారి చెప్తారా సార్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? ఫస్ట్ శ్రమణ మూమెంట్ గురించి చెప్పాను కదా, అసలు కొత్త రిలీజియన్స్ ఫామ్ అవడానికి కారణం ఏంటి? వేదాల్లో పేర్కొన్న యాగాలు చేయాలి, వేదాల్లో చెప్పినట్టు చేయాలి, వేదాల్లో బ్రాహ్మణులు, వేదాల్లో ఏం చెప్పారు? చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పారు. పురుష సూక్తం చెప్పిందని చెప్పాను కదా, ఋగ్వేదంలో పురుష సూక్తం, చతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పాను. చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు అధికం అని చెప్పారు. సో అధికం అని వేదాలు చెప్పడం వల్ల ఏమైంది? బ్రాహ్మణులు ఎరోగెంట్ గా తయారయ్యారు, కోపం అయిపోతున్నారు ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి మీద విరుచుకు పడిపోతున్నారు. అది జనాల్లో అశాంతిని, ఒక ఇబ్బందిని అనేది గురి చేయడం అనేది జరిగింది. రైట్, వేదాలు చెప్పడం వల్లే కదా అలా జరుగుతుంది, జనాలు ఫాలో అవుతున్నారు అని చెప్పి అశాంతి కన్నింటికి, ఇబ్బందులన్నింటికి కారణం, అసలు కారణం వేదాలే అని చెప్పి వేదాలను ఎవరిని ఖండనం చేశారంటే మహావీరుడు ఖండనం చేశాడు. అర్థమైందా? ఖండించింది ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు. క్లియరా అమ్మా సభ? క్లియర్ సార్. పర్ఫెక్ట్. సరే చూద్దాం. సరే సార్, వర్ధమాన మహావీరుడు బాగా బతికాడు, గొప్ప టీచింగ్స్ ఇచ్చాడు, 3 jewels అని చెప్పారు, 3 ratnas అని చెప్పారు, 5 doctrines అని చెప్పారు, తర్వాత అద్భుతమైన సిద్ధాంతాలు కొన్ని చెప్పారు సార్, టీచింగ్స్ అనేవి కొన్ని ఇచ్చాడని చెప్పారు, ప్రతి ఒక్క జీవిలో ఆత్మ ఉంటుంది అని చెప్పాడు, స్ట్రిక్ట్ గా నాన్ వైలెన్స్ ఫాలో అవ్వాలని చెప్పాడు, అహింస అనేది, నాన్ వైలెన్స్ అనేది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలని చెప్పాడు, దాంతోపాటు వేదాలను ఖండించాలి, వేదాలను సిద్ధి చేయదు, ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని చెప్పాడు, దాని తర్వాత కర్మ సిద్ధాంతాన్ని కూడా ఫాలో అవ్వాలని చెప్పారు, ఇమోర్టల్ సోల్, ఇమోర్టల్ ఆ సోల్ కి ఆత్మకి అనేది చావు లేదని చెప్పాడు. మరి చనిపోయిన తర్వాత, తర్వాత ఎక్కడ చనిపోయాడండి వర్ధమాన మహావీరుడు? పావాపురి రాజగృహ దగ్గర చనిపోయారు. ఎలా చనిపోయారు మహావీరుడు? సతార వ్రతం లేదా సల్లేఖన వ్రతం లేదా సెల్ఫ్ స్టార్వేషన్. రైట్, అందువల్ల మహావీరుడు చనిపోయాడని చెప్పుకున్నాం. అయితే ఏం జరిగింది సార్ మహావీరుడు? వాట్ హ్యాపెండ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మహావీర? వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది సార్? జైనిజం కి ఏమైంది అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం. జాగ్రత్తగా, కాన్సన్ట్రేటెడ్ గా వినండి. అవర్ నాలెడ్జ్ ఆన్ జైనిజం ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహావీర ఇస్ మిగతా. చాలా మనకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. జ్ఞానం అనేది మహావీరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, ఏమైంది అని చెప్పి జరగడం అనేది జరిగింది. సమ్మన్ ఎవరో చెప్పారు, ఎగ్జాక్ట్లీ డివైడెడ్ అనేది అయింది. చెప్పాం కదా, మనిషి అనేవాడు తనకు అవసరాలకు తగినట్టుగా మనిషి ఎప్పుడు విడిపోవాలని చూస్తాడు, మనిషి ఎప్పుడు కలిసి ఉండాలని చూస్తాడు. అందుకే కదా కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్ణాలని చెప్పి, రంగు అని చెప్పి, రేస్ అని చెప్పి మనం కొట్టుకుంటూనే ఉంటాం మన జీవితాలు. రైట్, అలాగే అద్భుతం, ఇంత గొప్పగా మంచి టీచింగ్స్ చేసిన జైనిజం లో కూడా చీలిక అనేది ఏర్పడింది. రైట్, అది ఎలా ఏర్పడింది, ఏంటి అనేది, డివిజన్ అనేది ఏర్పడింది, గ్రూప్స్ గా విడిపోయారు ఎందుకు అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొత్తం ఫస్ట్ ఇది కూడా ఫ్యాక్ట్ బేస్డ్. చీఫ్ డిసిపుల్స్ ఆఫ్ మహావీర, వర్ధమాన మహావీరుడి యొక్క అద్భుతమైన శిష్యులు ఎవరైతే ఉన్నారో, ప్రముఖమైన శిష్యులు, వాళ్ళని ఏమంటారు అంటే, వాళ్ళు ఎంతమంది, 11 మంది అమ్మా, వాళ్ళని ఏమంటాము, గాంధారాస్ అంటాము. వెల్ నోన్ గాంధార, ఇంపార్టెంట్, వర్ధమాన మహావీరుడికి ఇష్టమైన వ్యక్తి కూడా ఎవరు అంటే సుదర్శన్. ఈయన పేరు గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు సుదర్శన్. ఓకేనా? ఇతను వన్ ఆఫ్ ద శిష్యులకి ఎవరికి ఇచ్చారు పెళ్లి చేశారని చెప్పాను, ఏ కూతురికి ఇచ్చి పెళ్లి చేశారు, కూతురు పేరేంటి? అనుజ, ప్రియదర్శిని. ప్రియదర్శిని కి ఎవరికి ఇచ్చారు? జమాల్. జమాలి. ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆయన ఎవరు అంటే జమాలి, ఈయన తాలూకా శిష్యుడు. ఓకేనా? ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మహావీర, ఏ సివియర్ ఫేమైన్ హిట్ మగధ ఇన్ 4th century BC. 4th century BC టైంలో మహావీరుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే, మగధ సామ్రాజ్యం ఏదంటే, నేటి బీహార్ దగ్గర, యూపీ అండ్ బీహార్ కలిపి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఒక విపరీతమైన కరువు అనేది రావడం అనేది జరిగింది. విపరీతమైన డ్రాట్ అనేది రావడం అనేది జరిగింది. విపరీతమైన డ్రాట్ అనేది రావడం జరగడంతో కొంతమంది జైన్స్, గ్రూప్ ఆఫ్ జైన్స్ సర్వైవల్ లో భాగంగా రిసోర్సెస్ అనేవి ఏమీ లేకపోవడం వల్ల సౌత్ ఇండియాకి వచ్చేసారండి. పైన బీహార్ ప్రాంతం నుంచి సౌత్ ఇండియా, సౌత్ ఇండియాలో ఎక్కడికి వచ్చారంటే శ్రావణ బెలగొల, కర్ణాటకలో ఉంది శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చారు. ఈ వచ్చేసిన టీం ఏదైతే ఉందో ఆ టీం కి లీడర్ ఎవరు అంటే భద్రబాహు. భద్రబాహు నేతృత్వంలో, భద్రబాహు లీడర్షిప్ లో ఒక టీం అంతా ఎక్కడికి వచ్చేసింది, సౌత్ ఇండియా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక సివియర్ ఫెమైన్, ఒక తీవ్రమైన కరువు అనేది మగధలో సంభవించడం వల్ల సర్వైవల్ లో భాగంగా వచ్చేయడం అనేది జరిగింది.
రెస్ట్ ఆఫ్ ది జైన్స్ మిగిలిన గ్రూప్స్ ఎవరైతే మిగిలిన టీమ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో జైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మగధలోనే ఉండిపోయారు. ఏదైతేనే మేము ఇక్కడే ఉన్నాం కదా ఇక్కడే ఉందాం వర్ధమాన మహావీరు జ్ఞాపకాలతో ఇక్కడే ఉందాం అని చెప్పి ఇదయ్యారు. దానికి లీడర్ ఎవరు అంటే స్థూలభద్ర. ఎవరండి? స్థూలభద్ర, భద్రబాహు స్థూలభద్ర. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, ఫైవ్ డిసిప్లిన్స్ లో ఫైవ్ డాక్టర్స్ ఫైవ్ సిద్ధాంతం ఐదు సిద్ధాంతాల్లో వర్ధమాన మహావీరుడు యాడ్ చేసిన సిద్ధాంతం ఏంటి? బ్రహ్మచర్య. బ్రహ్మచర్య, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ భద్రబాహు టీం ఏదైతే ఉందో, ఈ భద్రబాహు టీం ఏదని చెప్తున్నారో, ఈ బ్రహ్మచర్యకి సపోర్ట్ చేస్తారు. వర్ధమాన మహావీరుడు ఏం చెప్పాడో అది గుడ్డిగా ఫాలో అయ్యేది భద్రబాహు టీం, సౌత్ ఇండియా వచ్చేసిన టీం. కానీ ఈ స్థూలభద్ర ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చాడండి జైనిజంలో. ఈయన ఏం చెప్పారంటే, జైన్ తాలూకా ఎవరైతే సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేయాలి అంటే బట్టలు కట్టుకోకూడదు అని రూల్ ఉండేదండి. పూర్తిగా నేక్డ్ గా ఉండాలి అని చెప్పి ఒక రూల్ ఉంది, రైట్? ఆ రూల్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవాళ్ళు ఎవరు? భద్రబాహు ఏంటి. ఈ స్థూలభద్ర ఏం చేశారంటే, తెల్ల బట్టలు కట్టుకుందాం, దానిలో ఏం తప్పు లేదు, ఇలాంటి రిఫార్మ్స్ అనేవి, కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది, రైట్? ఇంకా దీనిగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. స్థూలభద్ర మేడ్ సమ్ చేంజెస్ ఇన్ మహావీరాస్ టీచింగ్స్. స్థూలభద్ర ఎవరని చెప్పుకున్నాం? సౌత్ ఇండియాకి వచ్చిన వాడ, పైన ఆయన మగధలో ఉన్న ఆయన, పైన ఆయన సార్ మగధలో. ఆ స్థూలభద్ర ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు, మహావీరాస్ టీచింగ్స్ లో కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది. హీ ఆస్క్డ్ హిస్ టీమ్ టు వేర్ వైట్ క్లోత్స్, తెల్ల బట్టలు కట్టుకోండి అని చెప్పడం అనేది జరిగింది. డౌన్ సౌత్ కింద సౌత్ ఇండియాలో భద్రబాహు ఎవరైతే ఉన్నారో కిందకు వచ్చేసిన ఆయన స్ట్రిక్ట్లీ ఫాలోడ్ మహావీరాస్ టీచింగ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. మహావీరుడి యొక్క టీచింగ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ పెర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారు. ఎవరు ఫాలో అయ్యారమ్మా? భద్రబాహు ఫాలో అవడం అనేది జరిగింది. దిస్ బేవ్డ్ పేవ్డ్ ద వే ఫర్ టూ సెక్స్ ఇన్ జైనిజం. సో అందుకోసం అని చెప్పి స్థూలభద్ర నేతృత్వంలో ఉన్న ఒక టీం ఏదైతే ఉందో అదొక టీము, భద్రబాహు నేతృత్వం లీడర్షిప్ లో ఉన్న టీం ఏదైతే ఉందో అదొక టీము, రెండు టీమ్స్ ఫామ్ అయినాయి. ఈ స్థూలభద్ర ఉన్న టీం ఏమంటారు అంటే, తెల్లటి బట్టలు కట్టుకుంటారని చెప్పాం కదా, వీళ్ళని ఏమంటాము? శ్వేతాంబర్ అంటాము. శ్వేత అంటే ఏంటి? తెలుపు అని అర్థం. అంబరము అంటే వస్త్రము అని అర్థం, రైట్? తెల్లటి బట్టల్ని కట్టుకునే వాళ్ళని శ్వేతాంబర్ అంటాం. శ్వేతాంబర్ ఎవరికి నాయకుడు ఎవరు, లీడర్ ఎవరు? స్థూలభద్ర, రైట్? అది గుర్తుపెట్టుకోండి. అయితే భద్రబాహు నేతృత్వంలో ఉండేవాళ్ళు వీళ్ళు కంప్లీట్ నేక్డ్ గా ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏం పేరు అంటే దిగంబర అనేవాళ్ళు. దిగంబరులు అంటాము తెలుగులో కానీ తమిళ లిటరేచర్ లో కానీ దిగంబర అంటారు. దిగ్ అంటే దిక్కు, దిశ, రైట్? అంటే డైరెక్షన్ అని అర్థం. దిక్కులను మాత్రమే తాను వస్త్రంగా కప్పుకునేవాడు ఎవడు అంటే దిగంబర. అంటే పైన ఏం ఉండదు, బట్టే ఉండదు. తూర్పు పడమరలు ఏవైతే ఉన్నాయో, అంటే వాతావరణం, గాలి ఏదైతే ఉందో దాన్ని ఒక వస్త్రంగా కప్పుకునే వాడిని దిగంబర అంటాం. అది దాని మీనింగ్. ఓకేనా? అప్పుడు జైనులు ఏమయ్యారు చెప్పండి, జైన్స్ ఏమయ్యారు, ఎలా విడిపోయారు? టూ సెక్ట్స్ గా విడిపోయారు, టూ గ్రూప్స్ గా విడిపోయారు. మొదటి వాళ్ళు ఎవరు? పైన ఉన్న వాళ్ళు ఎవరు? ఎలా విడిపోయారు? అర్థమైందా అందరికి? పర్ఫెక్ట్. ఇదిగోండి చూపిస్తాను, అదే రాయడం జరిగింది. ఈ దిగంబరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు ఇది చేశారు? భద్రబాహు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సౌత్ ఇండియాలో ఉన్నారు అమ్మ. శ్వేతాంబరాస్ ఎవరైతే ఉన్నారో దానికి లీడర్ ఎవరు? స్థూలభద్ర. ఓకేనా? ఈయన ఎక్కడ ఉన్నాడు? నార్త్ ఇండియా మగధలో ఉన్నాడు. కొన్నాళ్ళకి ఈ కరువు అనేది పోయింది. 12 సంవత్సరాలు ఈ దిగంబరాస్ ఎక్కడున్నారు? సౌత్ ఇండియాలో ఉండి మళ్ళీ మగధకి వెళ్ళారండి. మగధకి వెళ్ళారు, చాలా హ్యాపీగా వెళ్ళారు. అందరు కలిసి వెళ్ళి జైన్ ప్రిన్సిపల్స్ గురించి అందరూ ఒక మీటింగ్ పెట్టుకుని హాయిగా మాట్లాడుకున్నారు, ఏంటి ఏంటి అని. అప్పుడు తెలిసింది ఏంటంటే, వెళ్ళగానే ఫస్ట్ మొదటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, బట్టలు కట్టుకోకూడదు కదా, వీళ్ళు తెల్ల బట్టలు ఎందుకు కట్టుకున్నారు అని ఎవరికి డౌట్ వచ్చింది? భద్రబాహుకి డౌట్ వచ్చింది. భద్రబాహు ఎవరిని అడిగాడు? ఈ స్థూలభద్రకి అడిగారు. ఎందుకు? నాయకుడు ఎవరు? స్థూలభద్ర. నేనే ఫార్ములేట్ చేశాను, లిబరేషన్ అనేది మన ఏం కదా, స్వేచ్ఛ అనేది ఏం కదా, ఎందుకు అంత కష్టపడాలి మన వాళ్ళు అని చెప్పి అన్నాడు. లేదు, వర్ధమాన మహావీరుడు చెప్పిన స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి అని భద్రబాహు అన్నాడు. ఇద్దరు మాట అంటే మాట అనుకున్నారు, ఇద్దరు తగ్గట్లా, ఒకరికొకరు తగ్గట్లా. అప్పుడు ఏమైంది అంటే, సరే నువ్వు వేరైపోదాం, నేను వేరైపోదాం,
ఈ బట్టలు కట్టుకొని జయించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని దిగంబర సందాము, బట్టలు తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళని శ్వేతాంబర సందాము అని చెప్పి డిసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఫస్ట్ జైనిజంలో, జైనిజం ఫస్ట్ గ్రంథాలు ఏవైతే లిటరేచర్ లో ఫస్ట్ ఫస్ట్ తీర్థంకరుల తాలూకు టీచింగ్స్ అనేవి ఒక బుక్స్ లో ఉండేవి కాదండి. ఒక తీర్థంకరుడు ఇంకొకరికి ఇంకొకరికి ఒక శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి రావడం జరిగింది. ఈ పార్శ్వనాథ అని ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి బుక్స్ లోకి రావడం అనేది జరిగింది టీచింగ్స్, రైట్? ఈ ఫస్ట్ ఎర్లీ జైనిక్ లిటరేచర్ దాన్ని ఏమంటారు అంటే పూర్వాస్ అనేవాళ్ళండి, పూర్వాలు అనేమో. ఈ ఈ స్థూలభద్రుడు ఎవరైతే ఉన్నారో శ్వేతాంబరాస్ ఈ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల లిటరేచర్ లో కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. అంగాస్ అనే వాటిని కొన్ని రాయడం అనేది జరిగింది, ఫార్ములేట్ చేస్తూ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్. అది ఎవరికి నచ్చలేదు? భద్రబాహుకి నచ్చలేదు. నువ్వెవరయ్యా మధ్యలో వచ్చి ఇవి రాయడానికి, లిటరేచర్ ను మార్చేయడానికి, రూల్స్ ను మార్చేయడానికి నువ్వెవరయ్యా అని చెప్పి గొడవ పెట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళిద్దరి మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఒక మతం అనేది చీలిపోవడానికి కారణమైంది, రైట్? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ జైనిజం వాజ్ డిరైవ్డ్ ఇన్ టు సెక్ట్స్ అగైన్. మళ్ళీ అదే జైనిజం లో మళ్ళీ చీరిక ఏర్పడింది. దిగంబరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమయ్యాస్ గా మారడం అనేది జరిగింది. శ్వేతాంబరాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేరపంతిగా మారడం అనేది జరిగింది. ఈ దిగంబరాస్ ఏం చేస్తారు అంటే ఐడల్ వర్షిప్ అనేది చేస్తారు, తీర్థంకరులను పెట్టుకుని పూజిస్తారు. ఈ సమయ్యాస్ ఏం చేస్తారంటే ఓన్లీ గ్రంథాలనే పూజిస్తారు, ఓన్లీ బుక్స్ నే పూజిస్తారు, రైట్? ఈ దిగంబరాస్ మెల్లమెల్లగా వీళ్ళ కూడా ఏం జరిగిందంటే తీర్థంకరులతో పాటు ఎవరైతే చీఫ్ ప్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు కూడా ఆలయాల్లో పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఒక గ్రూప్, ఒక సెట్ ఆఫ్ గ్రూప్ కి అలా నచ్చల, తీర్థంకరులే మనకి పరమావధి, వాళ్ళనే పూజిద్దాం, వేరే వాళ్ళు మనకు అక్కర్లేదని చెప్పి మేము వేరేగా వెళ్ళిపోతాం అని చెప్పి సమయాస్ అనేవాళ్ళు వేరేగా వెళ్ళిపోయారు. ఈ టీమ్ ఆఫ్ శ్వేతాంబరాస్ కూడా తేరపంతి ఆర్ తేరన్ పంతిగా విడిపోవడం కూడా జరిగింది, రైట్? వీళ్ళు కూడా ఒక లిబరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ప్రతిరోజు ధ్యానం చెయ్యక్కర్లా, మనిషికి టైం ఉన్నప్పుడే చేయొచ్చు, మనిషి అంత కష్టపడక్కర్లా, అంటే మనిషి యొక్క కంఫర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీస్ బట్టి మనిషి ఇలా ఫార్ములేట్ చేసుకోవడం అనేది, వాళ్ళ ఇలా డివిజన్ అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సెక్స్ ఎలా వచ్చాయని అర్థమైందా? ఎలా డివిజన్ అనేది ఎలా జరిగిందో మీకు అర్థమైందా అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. పర్ఫెక్ట్, నైస్. అయితే ఈ రోజు ఇక్కడికి ఈ సెషన్ మనం క్లోజ్ చేద్దాము. రేపు మిగిలిన జైనిజం ఏదైతే ఉందో కాస్త లోతుగానే చెప్తున్నానమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదీ చాలా లోతుగానే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్వశ్చన్ చూసినప్పుడు మీరు తెల్లమొహం వేసుకోకూడదు, ఇబ్బంది పడకూడదు, ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు అని అనుకోకూడదు. అది నా కాంపిటీషన్ చాలా చాలా పెరుగుతుంది యూపీఎస్సికి, చాలా చాలా లోతుగా అడుగుతున్నారు క్వశ్చన్స్, నేను అబ్జర్వ్ చేస్తాను, ఆప్షనల్ కి సంబంధించినట్టు అడుగుతున్నారు లిటరల్లీ. సో కాస్త ఎక్కువ తెలుసుకోవడానికే ప్రయత్నించండి, ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి, ఓకేనా? మోడర్న్ హిస్టరీ చదివినప్పుడు మీకు కథలా చెప్తారు, మీరు పేర్లు గుర్తు పెట్టుకోక్కర్లా, హ్యాపీగా ఉంటుంది, చెప్తున్నా, నాది ప్రామిస్, ఓకేనా? నేను మీకు హిస్టరీలో స్కోర్ తెచ్చే బాధ్యత నాది, స్కోరింగ్, రైట్? మీరు కూడా వర్క్ ఈక్వల్గా చేయాలి, చేస్తే రిజల్ట్ అనేది మనకి తప్పకుండా వస్తుంది. అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? బుక్స్ నాకు హిస్టరీ అయితే నేను ఏంటమ్మా బుక్స్ గా సార్ ఈ రోజు క్వశ్చన్ ఏంటమ్మా క్వశ్చన్ నాకు అర్థం కాల ఈ రోజు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కి క్వశ్చన్ ఇస్ ఇవ్వరా శ్యామ్ సార్ పెట్టారమ్మా శ్యామ్ సార్ గ్రూప్ లో పెట్టారు కదా చూడండి ఒకసారి పాపులేషన్ సంబంధించి ఏదో పెట్టారు ఒకసారి చూడండి దాని మీద వర్క్ చేయండి రైట్ పర్ఫెక్ట్ అమ్మా ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ థ్యాంక్ యూ రెడ్మీ రెడ్మీ మీ పేరేంటమ్మా బార్బి ఓకే అమ్మా సార్ బుక్స్ ఏం చెప్పారా సార్ బుక్స్ గురించి నేను ఏం చెప్తున్నానంటే ప్రస్తుతానికి నా నోట్స్ ఒక్కటే ఫాలో అవ్వండి నేను చెప్పేది అది అంతకుమించి నేను చెప్పను ఎందుకంటే నేను అన్నింటినీ తెచ్చి పెడుతున్నాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేనే పీడిఎఫ్ లో ఇస్తాను ఓకేనా నేనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నాకు కనిపిస్తే పీడిఎఫ్ మీకు ఇచ్చే బాధ్యత నాది అనవసరంగా ఎగ్జాస్టివ్ గా ఉంటది మీరు అసలు ఇన్స్టిట్యూట్ కి జాయిన్ అయ్యే కారణం ఏంటి
మీ టైం కలిసి వస్తుందని. పుస్తకాలు చదివి మీరు చదువుకోగలరు, బట్ ఆ పుస్తకం అంతా చదివితే మీకు చాలా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఏది అవసరమో ఏది అవసరం కూడా మీకు తెలియదు. ఇన్స్టిట్యూట్కి రావడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎడిషనల్ ఈ వాల్యూ ఎడిషన్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. నేను పీడిఎఫ్ ప్రతి చాప్టర్ అయిపోయిన పీడిఎఫ్ ఇస్తాను, దీన్ని తరోగా రివిజన్ చేయండి, ఒకటికి 10 సార్లు చదువుతూనే ఉండండి, మీకు సరిపోతుంది. రైట్? ఓకే సార్. అంటే ఇప్పుడు క్లాస్ లో జరిగినవి మేము రాసుకోవాలా సార్, లేకపోతే అదే పీడిఎఫ్ ఇచ్చేస్తారా? ఇది ఇప్పుడు మీరు స్లైడ్స్ చూస్తున్నారు కదమ్మా. అవును సార్. ఈ స్లైడ్స్ అనే దాన్ని క్లాస్, ఇప్పుడు జైనిజం మొత్తం అయిపోయింది అనుకోండి, జైనిజం పీడిఎఫ్ పెట్టేస్తాం యాప్ లో, చూసుకోండి. ఓకేనా? రిఫర్ చేసుకోండి, వేదిక ఆల్రెడీ పెట్టామో చూడండి, అది రిఫర్ చేయండి. సరేనా? ఓకే సార్. పర్ఫెక్ట్ అమ్మా, లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. బై సార్. చెప్పండి అమ్మా. అది ప్రింట్ తీసుకునే ఆప్షన్ లేదా సార్ పీడిఎఫ్ లో? ఐ డోంట్ నో యాక్చువల్లీ, టెక్నికల్ వాళ్ళకి అడగాలి, నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓకే సార్, చూసాను సార్. అయితే ప్రింట్ తీసుకుని దాంట్లో అంటే ఫోన్ లో పట్టాలి చదవలేం కదా సార్? అవును అవును అవునమ్మా, కరెక్టే. ప్రింట్ తీద్దామని చూస్తే రాలేదు. ఒకసారి నుంచి వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు కదా, అదైనా చేద్దాం. ఓకే ఓకేనా? మనం ఇన్ఫినిటీ గ్రూప్ లో పెట్టడానికి ట్రై చేద్దాం. పర్ఫెక్ట్. సరే అమ్మా, బాయ్ సార్. Thank you.